ఓకే. హరే కృష్ణ కరుణ రాధిక మాతా దండవత్ ప్రణామ. హరే కృష్ణ ప్రభు, ప్లీజ్ అక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్సెస్ ఆల్ గ్లోరీస్ టు శ్రీ ప్రభుపాద. సుమన మాతాజీ స్టార్ట్ చేయనా? ఎస్ మాతాజీ, నేను స్టార్ట్ చేశాను రికార్డింగ్ కూడా. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోదయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజనా నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాయ నమో కించన విత్తాయ నివృద్ధి వృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. వి ఆర్ రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ కాల్. వి ఆర్ రీడింగ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ వేర్ సారీ ప్రభుజీ బాల్గున్ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ఈరోజు భాగవతం డిస్కస్ చేయటానికి, అండ్ మీ అందరికీ నా కృతజ్ఞతలు జాయిన్ అయినందుకు. మనం కంటిన్యూ చేస్తున్నాము. నిన్న ప్రభుజీ ఎక్కడ వదిలేశారో అక్కడ. సో చాప్టర్ క్యాంటో 4 చాప్టర్ 22 టెక్స్ట్ 8. కిం తస్య దుర్లభతరం ఇహ లోకే పరాత్ర చ యస్య విప్ర ప్రసీదంతి శివో విష్ణుశ్చ స్థానుగః. మళ్ళీ ఒకసారి చూస్తాను. కిం తస్య దుర్లభతరం ఇహ లోకే పరత్ర చ యస్య విప్ర ప్రసీదంతి శివో విష్ణుశ్చ స్థానుగః. కిం అంటే ఏమిటి, తస్య అతనికి, దుర్లభతరం దుర్లభం, ఇహలోకే ఈ లోకమున, పరత్ర మరణానంతరం, చ లేదా, యస్య ఎవనియడ, విప్ర బ్రాహ్మణులు వైష్ణవులు, ప్రసీదంతి ప్రసన్నలగుదురో, శివ సర్వమంగళకరుడు విష్ణు విష్ణు భగవానుడు చ కూడా, స అనుగహ అనుసరించునట్టి. ట్రాన్స్లేషన్: ఎవని ఎడ బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులగుదురో అతడు ఇహపరములలో దుర్లభమగు దేనినైనను సాధించగలడు. అంతేగాక బ్రాహ్మణులను వైష్ణవులను అనుసరించు వట్టి మంగళకరుడగు శివుడు మరియు విష్ణు భగవానుని అనుగ్రహము కూడా అతడు బడయును. ఆ భాష్యము ఐ హిస్ డివైన్ గ్రేస్ సిద్ధాంత స్వామి ప్రభుపాద్ శ్రీ ప్రభుపాద్ కీ జై. బ్రాహ్మణులు వైష్ణవులు సమస్త సన్మంగళగుడు విష్ణు భగవానుని పట్టివారు. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత అందు ఇట్లు ప్రచురింపబడినది: ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన శాంతస్సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. దేవదేవుడకు గోవిందుని ఎడగల అత్యంత ప్రేమ వలన భక్తులు తమ హృదయములలో ఎల్లప్పుడూ అతన్ని మోహించుదురు. భగవంతుడు ఎల్ల హృదయములను ఉండనే ఉన్నాడు. అయినను వైష్ణవులు మరియు బ్రాహ్మణులు అతన్ని వాస్తవముగా నెరుగగలిగి ఎల్లప్పుడూ పారవశ్యముతో గాంచుచుందురు. కనుకనే బ్రాహ్మణులు వైష్ణవులు విష్ణువుని ఎల్లప్పుడూ మోయువారై ఉన్నారు. వారెచ్చటికి జనినను విష్ణువు శివుడు మరియు విష్ణు భక్తులు వారి వెంట చనుదు. సనకాదులు బ్రాహ్మణులు వారిప్పుడు భృతు మహారాజు ప్రసాదమున దర్శనమొసిగిరి. కనుక విష్ణు భగవానుడు మరియు అతని భక్తుడు సహజముగానే అచ్చట ఉన్నట్లయినది. సారాంశం ఏమనగా, ఎవని ఎడనైనా బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులైనప్పుడు విష్ణు భగవానుడు కూడా ప్రసన్నుడగు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అనుచు గురువష్టకంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు దీనిని ధృవపరిచిరి.
బ్రాహ్మణుడు మరియు వైష్ణవుడు కూడా అయినట్టు గురువును ప్రసన్నుని చేయుట ద్వారా మనుజుడు శ్రీకృష్ణ భగవానుని సైతము ప్రసన్నుని చేయగలడు. ఇక భగవంతుడే ప్రసన్నుడైనచో ఇహపరములయందు అతడు సాధించవలసినది ఏదేను ఉండదు. బ్యూటిఫుల్ వర్స్ ఇది. ఓమ జ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనా శలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే రాధానాథ స్వామీతి నామినే. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసుదే గౌరవ. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. ముఖం కరోతి వాచాలం భంగుం లింగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం ఆరాధ్య భగవాన్ విజేషతనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూవర్గే నవాకల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమలం ప్రేమాపుమాతో మహా చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరామి. శ్రీమద్భాగవతం కీ జయ. భక్తులందరూ ఈరోజు నన్ను ముందే వేడుకుంటున్నాను మన్నించాలని, ఎందుకంటే నాకు నిన్న సాయంత్రం తెలిసింది 6-7 గంటలకి. సో అండ్ దెన్ నాకు భక్తి శాస్త్రి అది కూడా ఉండింది నిన్న. సో ఎక్కువ ప్రిపేర్ ఏమి కాలేదు, బట్ ఐ థాట్ పాల్గొని ప్రభు ఆర్డర్ కాబట్టి చేస్తాను. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నాకు తెలిసింది నేను షేర్ చేసుకుంటాను. సో ఇది మనకి ప్రితు మహారాజ్ గ్లోరీస్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఈ ఈ చాప్టర్ లో ప్రితు మహారాజ్ కలుస్తున్నాడు ఎవరిని, నా చతుష్ కుమారులు వచ్చారనమాట ఆకాశం నుంచి. సో ఆ డిస్క్రిప్షన్ అంతా మనకి చెప్పారు ప్రభుజీ. అండ్ ఎలా ఎలా ప్రితు మహారాజ్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారో, శాస్త్ర ప్రకారంగా ఎంతో భక్తితో ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది నిన్న మనం చూసాము. ప్రితు మహారాజ్ బిహేవియర్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ రోజు టెక్స్ట్ నెంబర్ 8 లో ఒకసారి ట్రాన్స్లేషన్ మళ్ళీ చదువుతాను. ఎవని ఎడ బ్రాహ్మణులు వైష్ణవులు ప్రసన్నులగురో అతడు ఇహపరములలో దుర్లభమగు దేనినైనను సాధించగలడు. అంతేగాక బ్రాహ్మణులను వైష్ణవులను అనుసరించునట్టి మంగళకరుడగు శివుడు మరియు విష్ణు భగవానుని అనుగ్రహం పడయుదురు. సో కొన్ని ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఈ శ్లోక ఈ వర్స్ లో, ఫోకస్ చేస్తాను. దయచేసి అందరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో ఇక్కడ ఈ వర్స్ లో కొన్ని మనం నోటీస్ ఏం చేయాలంటే, ఎవరైతే బ్రాహ్మణులని సుమన మాతాజీ, కెన్ యూ మ్యూట్ ఎవ్రీబడి? ఐ మ్యూటెడ్ దెమ్ మాతాజీ, దే ఆర్ అగైన్ అన్మ్యూటింగ్. యా డన్ మాతాజీ. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ వర్స్ లో ఏమేమి ఇచ్చారంటే, ఎవరైతే బ్రాహ్మణులని వైష్ణవులని ప్లీజ్ చేస్తారో వాళ్ళు ఒకటేమో భగవంతుడి ఫేవర్ కూడా, భగవంతుడి ఇది కూడా అనుగ్రహం కూడా వాళ్ళకి వస్తుంది, అది ఒక పాయింట్. తర్వాత భగవంతుడు ఎప్పుడు బ్రాహ్మణులతో వైష్ణవులతో ఉంటారంట, అకంపెనీ చేస్తుంటారు. అండ్ దెన్ ఎవరికైతే ఈ ఎవరైతే బ్రాహ్మణులని వైష్ణవులని ప్లీజ్ చేస్తారో వాళ్ళు భగవంతుణ్ణి ప్లీజ్ చేసినట్టే. అండ్ ఈ ఈ అవకాశం రావడం చాలా దుర్లభం అంటున్నారు. సో ఒక 4 పాయింట్స్ ఉన్నాయి ఇందులో, మళ్ళీ చెప్తాను. సో ఎవరైతే బ్రాహ్మణులని వైష్ణవులను ప్లీజ్ చేస్తారో వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం వస్తుంది. అండ్ భగవంతుడు అనుగ్రహం వచ్చినప్పుడు మనకి అన్ని అన్ని దొరికినట్టే, ఇంకా ఏం కావాలి మనకి భగవంతుడు అనుగ్రహం వస్తే అన్ని వచ్చినట్టే. తర్వాత భగవంతుడు ఎప్పుడు బ్రాహ్మణులను వైష్ణవులని ఎంబడే ఉంటారు. అండ్ దెన్ ఇలాంటి ఆపర్చునిటీ రావటం ఏది, మనం బ్రాహ్మణులను వైష్ణవులను ప్లీజ్ చేసి వాళ్ళ ద్వారా భగవంతుని ప్లీజ్ చేయటం అనేది చాలా రేర్ అని చెప్తున్నారు. సో ఈ వర్స్ అంతా ఫోకస్ బ్రాహ్మణులు వైష్ణవుల మీద కాబట్టి నేను కొంచెం వాళ్ళు వాళ్ళ డెఫినేషన్స్ మనం తెలుసుకుందాము, లేకపోతే మనకు ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాదు.
సో బ్రాహ్మణులు అంటే ప్రభుజీ ఇంతకుముందు చెప్పారు, కానీ ఒకసారి మళ్ళీ చెప్తాను, ఈ వర్స్కి రెలెవెంట్ కాబట్టి. సో బ్రాహ్మణులు అంటే మనకు తెలుసు కదా, నాలుగు వర్ణాలు, చతుర్వర్ణాలలో బ్రాహ్మణులు మొదటి వర్ణం. సో వీళ్ళు ఇంటెలెక్చువల్ పీపుల్ అనమాట. సో ఎవరైతే వేదాల్లో అంతా వాళ్ళకి నాలెడ్జ్ ఉందో, ఎవరైతే ఆధ్యాత్మికమైన మ్యాటర్స్ బాగా అర్థం చేసుకుంటారో, అండ్ ఎవరైతే భగవంతుని రిప్రజెంట్ చేస్తారో, అండ్ ఎవరైతే ఆ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇతరులకు ఇస్తారో, వాళ్ళని మనం బ్రాహ్మణులు అంటున్నాం. సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల్లో మొదటి వర్ణం బ్రాహ్మణులు అనమాట. సో ఇది వాళ్ళ డెఫినేషన్. తర్వాత భగవద్గీతలో మనం చదువుకున్నట్టుగా 18వ చాప్టర్లో బ్రాహ్మణుల క్వాలిటీస్ ఇస్తారు శ్రీకృష్ణ పరమాత్మను. సమో దమస్తప శౌచం శాంతిర్ ఆర్జవం ఏవచ జ్ఞానం విజ్ఞానం అష్టిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. సో అఫ్ కోర్స్ డీటెయిల్స్ లోకి మనం వెళ్ళలేము ఈ వర్స్ లో, కానీ ఏం చెప్తారంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎవరైతే బ్రాహ్మణులు అనుకుంటామో వాళ్ళకి ఏం ఉండాలి, సమో దమస్తప శౌచం అంటే పీస్ఫుల్ గా ఉండాలి, దమస్ అంటే కంట్రోల్ గా ఉండాలి, తర్వాత తపస్సు చేసే శక్తి ఉండాలి, అండ్ శౌచం అంటే ప్యూర్ గా ఉండాలి, తర్వాత టాలరెన్స్ ఉండాలి, నిజాయితీ ఉండాలి, నాలెడ్జ్ జ్ఞానం వెరీ ఇంపార్టెంట్, అండ్ విజ్ఞానం, జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా ఉండాలి, అంటే అప్లైడ్ నాలెడ్జ్ అనమాట, అది కూడా ఉండాలి, అండ్ ఆష్టిక్యం అంటే రిలీజియస్నెస్ ఉండాలి. తర్వాత ఈ ఈ గుణాలన్నీ ఉన్న వాళ్ళకి మనం బ్రాహ్మణులు అంటాము సామాన్యంగా. తర్వాత మరి వైష్ణవులు ఎవరు, ప్రభుజీ మనకి చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ నేను వైష్ణవుల డెఫినేషన్ చూస్తూ ఉన్నాను కొంచెం క్లారిటీ కోసం, కొన్ని ఒక మూడు నాలుగు డెఫినేషన్స్ ఇచ్చారు, కొంచెం పెద్దగా ఉంది, మీరు ఇఫ్ యు బేర్ విత్ ఇట్ ఐ విల్ రీడ్ దెమ్. చెయ్యొచ్చా? వైష్ణవులు వేరే వేరే స్క్రిప్చర్స్ లో వేరే వేరే డెఫినేషన్స్ ఇచ్చారనమాట. సో శ్రీ జీవ గోస్వామి భక్తి సందర్భాలు, తర్వాత స్కంద పురాణంలో మార్కండేయ ముని ఏం చెప్తున్నారంటే, ఇది కొంచెం ఇంగ్లీష్ లో చదువుతాను. దోస్ పీపుల్ ఫర్ హూమ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ రిలిజియన్, ఫర్ హూమ్ ద పర్పస్ ఆఫ్ సెక్స్ ఇస్ చిల్డ్రన్, అండ్ ఫర్ హూమ్ ద పర్పస్ ఆఫ్ కుకింగ్ ఇస్ టు సర్వ్ ద బ్రాహ్మన్స్, దే ఆర్ వైష్ణవ. సో ఇది కొత్త డెఫినేషన్, నేను ఎప్పుడు చదవలేదు. సో స్కంద పురాణంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వాళ్ళ లైఫ్ పర్పస్ రిలీజియన్ అనుకుంటారో, ఎవరైతే కేవలం పిల్లల్ని పిల్లల కోసమే లైంగిక సంబంధం పెట్టుకుంటారో, అండ్ ఎవరైతే కేవలం భగవంతుడికే బ్రాహ్మణుల కోసమే వండుతాడో, ఆయన వైష్ణవుడు అని స్కంద పురాణాలు చెప్పారు. విష్ణు పురాణంలో ఏమంటున్నారంటే, ఎవరైతే వాళ్ళ వర్ణాశ్రమ ధర్మం చేసుకుంటూ ఎప్పుడూ ఈక్వానమస్ గా అంటే స్థితధీరుడు లాగా ఉండి, ఎవరు ఎనిమీస్ ఎవరు లేకుండా, ఎవరు దొంగతనం చేయకుండా, ఎవరైతే స్టడీగా ఉంటారో, సిద్ధప్రజ్ఞ లాగా ఉంటారో, వాళ్ళని విష్ణు భక్త అంటున్నారు. ఎక్కడ ఇది? విష్ణు పురాణంలో. తరువాత పాతాళ ఖండ అనే ఒక స్క్రిప్చర్ లో ఏమంటున్నారంటే, ఎవరైతే ధర్మం కోసం ఉంటారో ఈ ప్రపంచంలో, అండ్ ఆ ధర్మం యొక్క గోల్ ఏంటి అంటే హరి. సో ఎవరైతే ధర్మంతో ఉంటారో, హరి కోసం ఉంటారో డే అండ్ నైట్, దానికోసమే యాక్ట్ చేస్తారో, వాళ్ళని వైష్ణవులు అంటారని మన వైశాఖ మహాత్మ్యంలో చెప్పారు. దెన్ హరిభక్త విలాసలు ఏం చెప్పారంటే, ఎవరైతే విష్ణు దీక్ష తీసుకుంటారో, ఎవరైతే విష్ణువుని అర్చిస్తారో, పూజ చేస్తారో, వాళ్ళని వైష్ణవులు అంటారన్నారు. సో హరిభక్త విలాస్ ఇస్ సేయింగ్, హూ టేక్ దీక్ష ఆఫ్ విష్ణు అండ్ హూ డస్ పూజ ఆఫ్ విష్ణు ఆర్ వైష్ణవాస్, అండ్ మిగతా వాళ్ళంతా నాన్ వైష్ణవాస్ అని చెప్తున్నారు. తర్వాత నారద పంచరాత్ర స్క్రిప్చర్ లో ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే ఈ ఆధ్యాత్మికమైన సైన్స్ అంతా తెలుస్తుందో వాళ్ళని వైష్ణవులు అంటారు, అండ్ వీళ్ళు దే ప్యూరిఫై ది ఎంటైర్ వరల్డ్, మొత్తం ప్రపంచాన్ని వీళ్ళు ప్యూరిఫై చేస్తారు. అండ్ ఎవరైతే కృష్ణుడి మంత్రం ఒక స్పిరిచువల్ మాస్టర్ తో వస్తుందో, అండ్ ఎవరైతే ఈ మంత్రం రిసీవ్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ లో, ఆధ్యాత్మికమైన ప్లాట్ఫామ్ లో ఉంటారో, వాళ్ళని వైష్ణవులు అంటారని నారద పంచరాత్ర చెప్తుంది. తర్వాత మనం మొన్న ప్రభుజీ కూడా చెప్పారు, సింపుల్ డెఫినేషన్స్ ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్తారు. సో చైతన్య మహాప్రభు ఇది మనం, ఎవరైతే ఒక్కసారి జపం చేస్తారో కృష్ణుడి, అంటే వీ కెన్ రిలేట్ టు దీస్ మోర్ దెన్ ద ప్రీవియస్ డెఫినేషన్స్. ఏం చెప్తారు చైతన్య మహాప్రభు అంటే, అతయవ యారంభకే ఏక కృష్ణ నామ సైత వైష్ణవ కరీహ తాన్హార సమాన. సో ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు అంటే, ఎవరైతే ఒక్క నామం టే నామం తీసుకుంటారో వాళ్ళు వాళ్ళు వైష్ణవులు అవుతారు, వాళ్ళని అదే వర్షిపబుల్ అంటారు, అంటే అలాంటి వాళ్ళకి మనం పూజ చేయొచ్చు అంటారు. తర్వాత ఇంకొక చోట ఏం చెప్తారంటే, చైతన్య మహాప్రభుయే, సో ఒకసారి చేసిన వాళ్ళు వైష్ణవులు, ఎవరైతే కాన్స్టెంట్ గా నామజపం చేస్తారో వాళ్ళు
బెటర్ వైష్ణవాస్. అండ్ ఎవరైతే ఇంకొకరిని వాళ్ళ ప్రెజెన్స్ తో, కేవలం వాళ్ళ ప్రెజెన్స్ తో ఇంకొకరితో జపం చేయించగలుగుతారో వాళ్ళు హైయెస్ట్ వైష్ణవ. సో వైష్ణవుల్లో కూడా మూడు రకాలు ఇచ్చారు చైతన్య మహాప్రభు. సో ఒకసారి నామం చేసిన వాళ్ళు వైష్ణవులు, కాన్స్టెంట్ గా నామం చేసిన వాళ్ళు బెటర్ వైష్ణవులు, అండ్ ఇతరులను జపం చేసేలాగా చేసేవాళ్ళు. అంటే యూజువలీ మనం ఉత్తమాధికారులని, భాగవతులను చూస్తాం, వాళ్ళ ప్రెజెన్స్ తోటే, శ్రీల ప్రభుపాద్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ప్రెజెన్స్ తోటే పీపుల్ విల్ టేక్ టు చాంటింగ్. మనం చాలా మందితో చేయించలేకపోవచ్చు, కానీ వీళ్ళు జస్ట్ బై దే ప్రెజెన్స్ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్. సో అలాంటి వాళ్ళని హైయెస్ట్ వైష్ణవ్ అంటారు. సో శ్రీల భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ కూడా అలాగే చెప్పారు, ఎవరైతే హూ సింప్లీ చాంట్స్ ద హోలీ నేమ్ ఇస్ రిగార్డెడ్ యాజ్ అ వైష్ణవ్ అని చెప్తారు. తరువాత ఉపదేశామృతలో ఏం చెప్పారంటే, కృష్ణేతియస్య గిరితాం మనసాద్రియేత. సో కృష్ణేతియస్య గిరితాం అంటే ఎవరైతే కృష్ణుడు పేరు తీసుకుంటారో, ఎవరైతే హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ తీసుకుంటారో, గిరితాం అంటే స్పీక్స్ ద నేమ్ ఆఫ్ కృష్ణ, మనసాద్రియేత అంటే మనం మైండ్ లో వాళ్ళని ఆనర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ వైష్ణవుల డెఫినేషన్స్. సో దెన్ మరి బ్రాహ్మణులకి వైష్ణవులకి ఏంటి డిఫరెన్స్? మన ప్రభుజీ చెప్పారు మనకి, ఆల్ బ్రాహ్మణాస్ ఆర్ నాట్ వైష్ణవాస్, బట్ ఆల్ వైష్ణవాస్ ఆర్ బ్రాహ్మణాస్ అని చెప్పారు ఒకమాట. సో బ్రాహ్మణులకి ఏంటంటే అబ్సల్యూట్ ట్రూత్, అంటే భగవంతుడి గురించి అబ్సల్యూట్ ట్రూత్ తెలుస్తుంది, కానీ వైష్ణవులకి అబ్సల్యూట్ ట్రూత్ తెలియటం కాకుండా అలానే వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో దే యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అబ్సల్యూట్ ట్రూత్. సో ఈ డిఫరెన్స్ ప్లీజ్ నోట్, బ్రాహ్మణ నోస్ ది అబ్సల్యూట్ ట్రూత్. సో బ్రాహ్మణాస్ నో ది అబ్సల్యూట్ ట్రూత్, దే మే నాట్ యాక్ట్ ఆన్ దట్ ప్లాట్ఫామ్, బట్ వైష్ణవ అబ్సల్యూట్ తెలుస్తుంది అండ్ అలాగే భగవంతుడి వైపు నుంచి ఆయన యాక్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వైష్ణవ ఇస్ హయ్యర్ దెన్ అ బ్రాహ్మణ. సో ఆ బ్రాహ్మణుడి క్వాలిటీస్ కూడా అన్ని వైష్ణవులకు ఉంటాయి కాబట్టి హీఈస్ మోర్ యునో గ్లోరియస్. సో ఈ ఈ వర్స్ మనకి ఏం చెప్తుందంటే, ఎలాగ అంటే మనం ఎలాగ వైష్ణవులని బ్రాహ్మణులని మనం ఎలా ప్లీజ్ చేసుకోవాలంటే, ఎవరి ఎవరైతే వీళ్ళని ప్లీజ్ చేయగలుగుతారో వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుంది అంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదని చెప్తారనమాట. సో ఇలాంటిది ఇంకో చోట కూడా చదివాను, భాగవతంలో వస్తుంది, ఫస్ట్ క్యాంటోలో, భవాద్విధ భాగవత తీర్థ భూత స్వయం విభో తీర్థి కుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదా గోదావృత గదావృత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి మహాభారతంలో కురుక్షేత్రం అయ్యాక విదురుడు పిల్గ్రిమేజ్ అంటే ధామాలకు వెళ్తాడు, అన్ని విజిట్ చేయడానికి వెళ్తాడు, ఏమంటారు పిల్గ్రిమేజ్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ మైత్రే మునితో కలిసి ఆయనతో చాలా సంభాషణ, ఆయన అసోసియేషన్ అంతా తీసుకుని వెనక్కి వస్తాడు హస్తినాపురానికి. వచ్చినప్పుడు యుధిష్ఠుడు అంటున్నాడు అనమాట ఇలా విదురుడితో. సో దీని అర్థం ఏంటంటే, మై లార్డ్ డివోటీస్ లైక్ యువర్ గుడ్ సెల్ఫ్ ఆర్ వెరీలీ హోలీ ప్లేసెస్ పర్సానిఫైడ్, బికాస్ యూ క్యారీ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ విదిన్ యువర్ హ్యాండ్ హార్ట్, యూ టర్న్ ఆల్ ప్లేసెస్ ఇన్ టు ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్. సో విదురుడితో ఏమంటున్నారంటే, మీలాంటి భక్తులు హృదయంలో ఎప్పుడు భగవంతుడిని క్యారీ చేస్తూ ఉంటారు, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్లేస్ ఒక ధామం అయిపోతుందని చెప్తారన్నమాట. తీర్థి కురువంతి తీర్థాని. సో తీర్థి కురువంతి అంటే మీరు అది ఆ ప్లేస్ ని హోలీ చేస్తారనమాట, తీర్థం లాగా చేస్తారు. ఎందుకు అంటే స్వ అంతస్థేన, స్వ అంతస్థేన అంటే హార్ట్ లో, మీ హార్ట్ లో ఎవరున్నారు, గదాభృత అంటున్నారు అంటే పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఎందుకు మీరు ఆ ప్లేసెస్ ని తీర్థం లాగా చేస్తారు అంటే, ఎందుకంటే మీరు మీరు భగవంతుడిని హృదయంలో పెట్టుకుని అక్కడికి వెళ్తున్నారు, వెళ్తున్నారు అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్లేస్ తీర్థం లాగా అవుతుంది అని విదురుతో చెప్తున్నారు అనమాట. సో ఇది మనం మనం కూడా గుర్తు పెట్టుకోవాలి. సో ధామానికి వెళ్ళినప్పుడు మనం మనం వీ హ్యావ్ టు సీక్ డివోటీస్, ప్యూర్ డివోటీస్, వీ హ్యావ్ టు సీక్ యూనో బ్రాహ్మణాస్ వైష్ణవాస్. మనం కేవలం వెళ్ళి మన ప్రోగ్రామ్ చేసుకుని ఈ చోటుకి వెళ్తా ఆ చోటుకి వెళ్తాను షాపింగ్ చేస్తాను ఇలా అనుకోకుండా, మనం ఆ చోట ఎవరున్నారో, ఆ లోకల్ బ్రాహ్మణులైనా పర్వాలేదు, లోకల్ వైష్ణవాస్ అయినా పర్వాలేదు, వాళ్ళని మనం సీక్ చేయాలి అప్పుడు. కానీ ఎందుకంటే ధామం ఎందుకు ధామం అవుతుంది అంటే, అక్కడ అఫ్ కోర్స్ కృష్ణాస్ పాస్ట్ టైమ్స్ అయ్యాయి, కానీ ఇప్పుడు అది ధామం లాగా ఎందుకు ఉందంటే, అక్కడ గొప్ప శుద్ధ భక్తులు ఉంటారు, అక్కడ ప్యూర్ వైష్ణవాస్ అదే. సో అందుకే ధామం అవుతుంది. సో మనం వెళ్ళినప్పుడు వి షుడ్ ఆల్వేస్ సీక్ దేర్ అసోసియేషన్. తర్వాత శివుడు పార్వతి ఒకసారి శివుడిని అడుగుతుంది, అన్ని అన్ని వర్షిప్స్
పూజలు, అన్ని పూజల కంటే ఏది బెస్ట్ అని అడుగుతుంది అనమాట. అడిగితే శివుడు చెప్తాడు ఇలాగా, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. సో విష్ణు ఆరాధనం పరం అని చెప్తాడు. దాని తర్వాత కాసేపు పాజ్ ఇచ్చి మళ్ళీ అంటారు, తస్మాత్ పరతరం దేవి తదీయానాం ఆరాధనం. ఇది పద్మపురాణంలో చెప్తారు, మళ్ళీ చెప్తాను, ఆరాధనాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం ఆరాధనం. సో ఏం చెప్తున్నారంటే, విష్ణు వర్షిప్ మంచిది కానీ అంతకంటే మంచిది డివోటీ ఆఫ్ విష్ణుని వర్షిప్ చేయడం అని చెప్తున్నారు. సో ఇన్ వెరీ క్లియర్ టర్మ్స్ శివ ఏమంటున్నారంటే, శివుడు భగవంతుని విష్ణు వర్షిప్ బెస్ట్ కానీ అంతకంటే బెటర్ మనకి డివోటీ ఆఫ్ విష్ణు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యునో బీయింగ్ అ విష్ణు భక్త. సో ఇక్కడ తదియా నామ్ అంటున్నారు. తదియా నామ్, తదియా అంటే ఏంటి, తదియా అంటే ఎనీథింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ లార్డ్. సో ఏదైనా భగవంతుడితో సంబంధం ఉన్నదాన్ని తదియా అంటారు. అంటే అది ఒక డివోటీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధామ్లోకి వెళ్ళి గంగలో స్నానం చేస్తాం అనుకోండి, అది కూడా భగవంతుడితో రిలేషన్షిప్. సో దట్ బేదింగ్ ఇస్ ఆల్సో తదియా. తర్వాత వైష్ణవులకు సేవ చేయటం, వైష్ణవులు ఎవరు, తదియు. ఇప్పుడు కృష్ణుడి నెమలీక కూడా తదియ, మన మృదంగం తదియ. సో ఎనీథింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ ఇస్ వల్ తదియ. సో అలాగా మనము వాళ్ళని వర్షిప్ చేయాలి అని శివుడు పార్వతి చెప్తున్నారు అనమాట. అండ్ దెన్ మనకి తర్వాత ఈ వర్స్ లో చెప్తారు కదా, ఎక్కడైతే వీళ్ళు వైష్ణవులు బ్రాహ్మణులు ఉంటారు, భగవంతుడు వస్తారని చెప్తారు. వైష్ణవులను అనుసరించినట్టు శివుడు విష్ణు కూడా వాళ్ళని అనుసరిస్తారు, వైష్ణవులను అనుసరిస్తారంట భగవంతుడు. సో అది మనకి ఈ వర్షలో చెప్తారు కదా, నాహం తిష్ఠామి వైకుంఠే యోగినా హృదయేషు వా తత్ర తిష్ఠామి నారద యత్ర గాయంతి మద్భక్త. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నారద నేను వైకుంఠంలో లేను, నేను యోగుల హృదయాల్లో లేను, మరి ఎక్కడున్నావు అంటే, నేను ప్యూర్ డివోటీస్ ఎక్కడైతే నా నామం జపం చేస్తున్నారో, నా లీలల గురించి నా రూపం గురించి కీర్తిస్తున్నారో అక్కడే ఉంటానని చెప్తున్నారు. సో కృష్ణుడు డివోటీస్ ని ఫాలో చేస్తాడు. ఎక్కడ డివోటీస్ ఎక్కడ ఉంటే అక్కడ కీర్తన తప్పకుండా జరుగుతుంది. సో ఎక్కడైతే డివోటీస్ ఉన్నారో అక్కడ కీర్తన జరుగుతుంది, సత్సంగ్ జరుగుతుంది, గ్లోరిఫికేషన్ ఆఫ్ ద లార్డ్ ఇస్ గోయింగ్ ఆన్. సో అక్కడక్కడ భగవంతుడు స్వయంగా వస్తాడని చెప్తున్నారు. తర్వాత ఏదైతే శివుడు చెప్పాడో అది కృష్ణుడు కూడా భాగవతంలో 11th క్యాంతులో చెప్తారు. ఏం చెప్తారంటే, మద్భక్త పూజా విధిక, పూజా వ్యాధిక అంటే మద్భక్త నా భక్తుడు నాకంటే పూజనీయుడు అని చెప్తున్నాడు. సో అగైన్ టూ ప్లేసెస్ వేర్ దే సేయింగ్ డివోటీని వర్షిప్ చేయాలి నాకంటే ఎక్కువ అని శివుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఐ వాంట్ ఎంఫసైజ్, ఎక్కడెక్కడైతే నేను వైష్ణవుడు బ్రాహ్మణుడు అంటున్నాను అక్కడ ప్లీజ్ మీరు స్పిరిచువల్ మాస్టర్ ని పెట్టుకోండి. బికాజ్ మనకి మనకి తెలిసిన బ్రాహ్మణుడు, మనకి తెలిసిన వైష్ణవుడు మన స్పిరిచువల్ మాస్టర్, హూ హ్యాస్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ బ్రాహ్మణ, ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ వైష్ణవ. సో మనం ఇక్కడ ఆయనని పెట్టుకుంటే మన స్పిరిచువల్ మాస్టర్ ని, దెన్ మనకి అర్థమవుతుంది ఈ కాంటెక్స్ట్ లో. సో అలాగా, సో ఏం చెప్తున్నారు, ప్యూర్ డివోటీని మీరు వర్షిప్ చేయండి అని కృష్ణుడు చెప్తున్నాడు. సో మనకి డౌట్ రావచ్చు, సో ఇప్పటి వరకు ఈ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఇది చేసాం మనం, కానీ భగవంతుడు ఏం చెప్పాడు మనకి, ఈశ్వర సర్వభూతానాం హృదయేషే అర్జున తిష్ఠతి. 18.61 భగవద్గీతలో చెప్తారు కదా, ఈశ్వర సర్వభూతానం అంటే ఈశ్వరుడు ప్రతి ఒక్క హృదయాలలో ఉన్నాడు. సో మీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, రోడ్డు మీద వెళ్లే వాళ్ళ హృదయంలో ఉన్నాడు, జంతువుల హృదయంలో ఉన్నాడు. సో ఎందుకు వెన్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ నాన్ డివోటీస్ హార్ట్ లో ఉన్నప్పుడు కూడా మరి వైష్ణవులు ఎందుకు స్పెషల్ అని మనం చూసుకోవాలి. ఎందుకు స్పెషల్ వైష్ణవులు అంటే, అలా చాలా స్పెషల్ వైష్ణవులు ఎందుకంటే మన హృదయాలందరిలో ఉండొచ్చు భగవంతుడు, కానీ మనం మనం ఫీల్ చేయట్లేదు. ఉన్నారు, అందరిలో ఉన్నారు, కానీ మనం వీఆర్ నాట్ ఫీలింగ్. యాక్చువల్లీ నేను ఒక రాధనాథ్ మహారాజ్ లెక్చర్ వింటూ ఉన్నాను మొన్న. ఏం చెప్పారంటే, మన మనకు అన్నిటికంటే దగ్గర ఏంటి, మన మనకు మన భౌతికంగా మనకు అన్నిటికంటే దగ్గర ఉన్న వస్తువు ఏంటి, మన హృదయం, రైట్? సో మన హృదయంలో పరమాత్మ ఉన్నారని మనకి థియరటికల్ గా తెలుసు, కానీ మనం అసలు ఫీల్ అవుతామా ఆన్ డైలీ బేసిస్ నా హృదయంలో భగవంతుడు ఉన్నాడని? సో మహారాజ్ ఏమంటున్నారంటే, ఇంత దగ్గరగా ఉన్న మన హృదయంలోనే మనం భగవంతుడిని చూడలేకపోతున్నాము, ఇంకా వేరే వాళ్ళు చూడడం లేకపోతే వేరే చోటికి వెళ్ళి భగవంతుడిని చూడడం ఎంత చేస్తాం మనము, ఇంత దగ్గరగా ఉన్న హృదయంలోనే మనం చూడలేకపోతున్నాం ఆయన్ని అంటున్నారు. సో ఇట్స్ రియలీ
టచ్ మై హార్ట్ అంటే అలా ఉన్నారని తెలుసు, కానీ హౌ మెనీ ఆఫ్ అస్ ఆన్ డే టు డే బేసిస్ ఫీల్ దాట్ ఐ డోంట్ నో. సో అంత దగ్గరగా ఉన్నాడు మన హృదయంలోనే భగవంతుడు. సో ఈ వైష్ణవులు ఎవరైతే మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నామో వాళ్ళు దే ఆల్వేస్ ఫీల్ ద లార్డ్ ఇన్ దేర్ హార్ట్. సో వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు తన దగ్గరగా ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ చేస్తారు అండ్ భగవంతుణ్ణి వాళ్ళ హృదయాల్లో క్యారీ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఈ ఈ పర్పోర్ట్ లో ట్రాన్స్లేషన్ లో కూడా చెప్పారు వాళ్ళ హృదయంలో తీసుకుని వెళ్తూ ఉంటారంట భగవంతుణ్ణి. సో మనకి కనిపించకపోవచ్చు కానీ దీని ఉదాహరణ మనం హనుమంతుని చూస్తాం కదా, ఎలాగా చివరిను రామాయణం చివరిలో ఎలా తను హృదయాన్ని చీల్చి భగవంతుని చూపిస్తారో సీతారాముల వారిని. సో అలాగా వైష్ణవులు ఎప్పుడు, భక్తులు ఎప్పుడు, శుద్ధ భక్తులు ఎప్పుడు భగవంతుణ్ణి వాళ్ళ హృదయాల్లో తీసుకుని వెళ్తుంటారు. సో ఇప్పుడు మామూలు భగవంతుడు అందరు ఈశ్వర సర్వభూతానం అన్నాం అన్ని చోట్ల ఉన్నా కూడా ఎందుకు మరి ఒట్టి వైష్ణవ హృదయాల్లోనే ఉందని మనకు తెలుస్తుంది అంటే ఒక సీనియర్ ఈ అనాలజీ ఇచ్చారు. ఏం చెప్పారంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఒక లైట్ బల్బ్ అనుకోండి పరమాత్మ, దాన్ని మనం ఒక ఐరన్ లాంటి ఫిట్టింగ్ పెట్టేసాం అనుకోండి, దానికి ఇప్పుడు మన ఇంట్లో లైట్స్ ఉంటాయి, ఆ లైట్ మీద మనం ఒక ఐరన్ ఏదో ఫిక్స్చర్ తెచ్చి పెట్టాం అనుకోండి, ఆ వెలుతురు బయటికి రాదు. సో అలాగా నాన్ డివోటీ హృదయాల్లో కూడా, నాన్ వైష్ణవ హృదయాల్లో కూడా భగవంతుడు ఉన్నా కూడా ఆ వాళ్ళకి అదొక ఐరన్ ఫిక్స్చర్ లాగా ఉంటుంది బయట, ఈ భౌతికంగా వాళ్ళ శరీరం వాళ్ళ హృదయం ఉంటుంది కాబట్టి ఆ వెలుతురు బయటికి రాదు. అలాగా మనం డివోటీని చూస్తే ఏంటంటే వాళ్ళకి ఆ ఇనుప ఫిక్స్చర్ లాగా ఉండకుండా ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ లాగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ శరీరం, ఆర్ వాళ్ళ హృదయం, అందుకని అందులోంచి వెలుతురు బయటకు వస్తుంది, అందుకని అందులోంచి పరమాత్మ యొక్క వెలుతురు మనకి తెలుస్తుంది అనమాట. ఇంకా ఆ పేపర్ కలర్ఫుల్ గా కూడా ఉండొచ్చు, ఆర్ కొన్నిసార్లు ఇంకా లైట్ ఎక్కువ వచ్చేలాగా కూడా వాళ్ళు అలా చేసుకోవచ్చు. సో అందుకని ద డిఫరెన్స్ ఇస్ ఐఎమ్ సేయింగ్ అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు కానీ వైష్ణవుల హృదయాల్లోనే ఉన్నారని ఎందుకు అంటాం మనం అంటే ఇందువల్ల, ఎందుకంటే నాన్ వైష్ణవుల్లో అది బయటికి రావట్లేదు ఆ వెలుతురు, వైష్ణవుల్లో అది బయటకు వస్తుంది అన్నమాట. తర్వాత ఎలా వైష్ణవులు ఇలాగా హృదయాల్లో తీసుకొని తిరగలుగుతారు అంటే బ్రహ్మ సంహితాలో చెప్పినట్టు ప్రేమాంజన చరిత భక్తి విలోచనేనా శాంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం అహం భజామి. సో ఎందుకు ఈ వైష్ణవులకి భగవంతుడు ఎప్పుడు కనిపిస్తున్నాడు, ఎప్పుడు హృదయాల్లో తీసుకుంటున్నాడంటే వాళ్ళ కళ్ళలో చెప్పినట్టుగా వాళ్ళకు ఒక ప్రేమ అనే కాటుక పెట్టుకున్నారనమాట వాళ్ళు. ప్రేమ అంటే ప్రేమ, అంజనం అంటే అది కాటుక, లేడీస్ పెట్టుకునే కాటుక అనమాట. సో ఆ కాటుక ప్రేమ అనే కాటుక వాళ్ళు కళ్ళలో పెట్టుకుని తిరుగుతున్నారు. చురిత అంటే టింజ్, టింజ్ పెట్టుకున్నారనమాట. విలోచనేనా అంటే కళ్ళు. సో కళ్ళల్లో వాళ్ళు ప్రేమ యొక్క కాటుక పెట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారనమాట. అందుకని వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు, మనకి కనిపించకూడదు ఎందుకంటే మనకు ప్రేమ అనేది లేదు, అందుకు మనకు కనిపించట్లేదు. సో తర్వాత శాంత సదైవ హృదయేషు విలోకయంతి. శాంత సదైవ అంటే శాంత భక్తులు ఎవరైతే ప్యూర్ డివోటీస్ ఉన్నారో వాళ్ళు సదైవంగా అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు హృదయాలు హృదయేషు విలోకయంతి, ఎప్పుడు హృదయాల్లో తీసుకుని వాళ్ళు చూస్తున్నారు భగవంతుని చూస్తున్నారు. యం శ్యామసుందర అచింత్య గుణస్వరూపం, ఎలా చూస్తున్నారు వాళ్ళు భగవంతుణ్ణి అంటే శ్యామసుందర రూపంలో చూస్తున్నారు, ఆ గోలోక బృందావనంలో ఉన్న రూపాన్ని వాళ్ళు చూస్తున్నారు. గోవిందం ఆది పురుషం తమహం. సో ఇలా ఎప్పుడైతే మనం కూడా ఈ ప్రేమ యొక్క కాటుక పెట్టుకుంటామో వి విల్ ఆల్సో బికమ్ ఎలిజిబుల్ సి కృష్ణ ఎవ్రీవేర్ అండ్ స్పెషలీ ఇన్ అవర్ హార్ట్స్. ఫస్ట్ మన హార్ట్ లో చూడాలి, ఎందుకంటే మహారాజ్ చెప్పినట్టుగా చాలా దగ్గరగా ఉంది మనకు హార్ట్. సో యూ షుడ్ స్టార్ట్ ఫీలింగ్ హిమ్ ఆల్ ద టైమ్ ఇన్ అవర్ హార్ట్. చైతన్య మహాప్రభు ఈ వర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్చువల్ సౌత్ ఇండియా యాత్రకి వెళ్ళినప్పుడు బ్రహ్మ సంహిత తీసుకుని ఇది చాలా ఎంఫసైజ్ చేశారు చైతన్య మహాప్రభు. సో ఇంకా ఎందుకు వైష్ణవుడు ఎందుకు గొప్పవాడు అంటే ఎప్పుడు వైష్ణవుడు ఏం చెప్పారంటే అగైన్ ఒక చోట చదివాను ఒక సీనియర్ డివోటీ ఏం చెప్తున్నారంటే వైష్ణవ ఇస్ సమ్వన్ హూ హాస్ ప్లీజ్డ్ కృష్ణ. అది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు వైష్ణవులు అంటే హీ హాస్ ప్లీజ్ కృష్ణ. ఈ లైఫ్ టైంలో కానీ ఇంతకుముందు లైఫ్ టైంలో కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడితో ఆ డివోటీతో కృష్ణుడు ప్లీజ్ అయ్యారు. సో వాళ్ళని వైష్ణవులు అంటారు. సో వైష్ణవ హీ సేయింగ్ వైష్ణవ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఓకే, సో ఎప్పుడు కూడా మనం మనం కలుస్తూ ఉంటాం అందరం ఒకరినొకరు వైష్ణవులాగానే చూసుకోవాలి. సో నో
యునో నో ఒఫెండింగ్, ఇంకా వైష్ణవ అపరాధ గురించి అసలు చెప్పలేము. అది క్లాస్ యాక్చువల్లీ ఐ వాజ్ రీడింగ్, మేబీ సమ్ అదర్ డే ఐ టేక్ ఆల్సో. సో అందరినీ ఏమంటారంటే, వైష్ణవ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఓకే, సో హీఈస్ ఎక్స్ట్రా ఆర్డినరీ. ఎందుకంటే వాళ్ళు వైష్ణవులంతా వాళ్ళ లైఫ్ భగవంతుడికి డెడికేట్ చేశారు. వాళ్ళు ఎప్పుడూ నామజపం చేస్తున్నారు, వాళ్ళు భగవంతుడి సేవకులు. అండ్ కృష్ణ హ్యాస్ యాక్సెప్టెడ్ దెమ్ యాజ్ సచ్. సో కృష్ణ హ్యాస్ యాక్సెప్టెడ్ దట్ వైష్ణవ యాజ్ ఇస్ సర్వెంట్. సో మీరు చూసుకోవాలంటే హౌ క్లోజ్ ఈజ్ హీ టు కృష్ణ, హౌ వాల్యుబుల్ ఈజ్ హీ టు కృష్ణ, అండ్ హౌ మచ్ కృష్ణ లవ్స్ హిమ్. అందుకని మనం ఎప్పుడూ వైష్ణవపరాధం చేయకూడదు, ఎందుకంటే యువర్ డైరెక్ట్లీ ఒఫెండింగ్ సంబడి దట్ కృష్ణ లవ్స్. సో అది మన స్పిరిచువల్ లైఫ్ కి చాలా చాలా డెట్రిమెంటల్. అంటే మీరు ఎంత జపం అన్నా చేయండి, ఏమన్నా చేయండి, కానీ ఒక్క వైష్ణవపరాధం చేస్తే తన్ను మని కింద పడిపోతారు. అండ్ వైష్ణవపరాధానికి చాలా అపరాధాలకి, అంటే ఈవెన్ భగవంతుడిని మీరు అపరాధం చేసినా కూడా హరినామం ప్రొటెక్ట్ చేస్తుందంట, కానీ వైష్ణవ అపరాధం చేస్తే మాత్రం హరినామం కూడా ప్రొటెక్ట్ చేయదు. ఏం ప్రొటెక్ట్ చేస్తుందంటే, మళ్ళీ వెళ్ళి ఆ వైష్ణవుడితో మనం క్షమాపణ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. మనం ఇది ఆ పాస్ట్ టైంలో చూస్తాం కదా, అంబరీష్ మహారాజ్ పాస్ట్ టైంలో. సో అలాగ ఎందుకు అంటే, కృష్ణుడికి ప్రీతి పాత్రుడు ఈ భక్తులు అనేది, వైష్ణవులు అనేది కృష్ణుడికి ప్రీతి పాత్రుడు కాబట్టి మనం వాళ్ళని అలా వైష్ణవులాగా చూడాలి. అందుకే అందుకే దే హావ్ సో మచ్ పొటెన్సీ. అందుకే ఏమంటున్నారు, ప్లీజ్ ద వైష్ణవ అండ్ కృష్ణ విల్ బి ప్లీజ్డ్. సో డైరెక్ట్ గా కృష్ణుని ప్లీజ్ చేసే క్వాలిఫికేషన్ కూడా మనకి లేదు. సో మనం ఒక వైష్ణవుని ప్లీజ్ చేస్తే కృష్ణ ఇస్ ఆటోమేటిక్లీ ప్లీజ్, బికాస్ కృష్ణ లవ్స్ దట్ డివోటీ అనమాట. సో అండ్ దెన్ ఈ వైష్ణవులు ఏంటంటే, ఒక ఏ యాక్షన్ చేసినా కూడా ఇట్ ఇస్ ఆల్వేస్ యునో ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో వాళ్ళు 24/7 కృష్ణ కాన్షియస్ ఉంటారు. అండ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఒక పరంపరలో తీసుకుంటారు, అంటే దే ఆర్ నాట్ బిహేవింగ్ విమ్సికలీ. ఒక ఒక గురువుని తీసుకుని, వాళ్ళ ఆశ్రయం తీసుకుని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈ ప్యూర్ డివోటీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా కృష్ణ కాన్షియస్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు మాట్లాడితే కృష్ణుడి గురించే, పాడితే కృష్ణుడి గురించే, అంటే వాళ్ళ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డెడికేటెడ్. అండ్ వాళ్ళతో గొప్ప గుణం ఏంటంటే, అలాంటి వాళ్ళు ఇతరులకి కృష్ణుని గుర్తు చేస్తారనమాట. సో ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళ లైఫ్ లో కృష్ణుడి సేవ తప్పితే ఇంకా ఏది ఉండదు. సో దే హ్యావ్ నో డిజైర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ కృష్ణ. తర్వాత వైష్ణవులతో మనం ఎందుకు వినాలి అంటే, వాళ్ళకి ప్లీజ్ చేసుకోవాలి మనం ఎందుకు వినాలి అంటే, వైష్ణవులు వాళ్ళు భగవంతుని గురించి వాళ్ళకి తెలుసు. అండ్ దే ఆర్ బికాస్ వాళ్ళు శ్రవణం మీద అంత ఆసక్తి ఉంది కాబట్టి వాళ్ళు చాలా వింటూ ఉంటారనమాట అందరి దగ్గర కృష్ణుడి తత్వం గురించి. సో ఏమంటారంటే, మనం వైష్ణవుల అసోసియేషన్ లేకుంటే వి కెనాట్ అండర్స్టాండ్ ద లార్డ్, వి కెనాట్ అండర్స్టాండ్ ద అబ్సల్యూట్ నేచర్ ద లార్డ్. అంటే మనం భగవంతుడి గ్లోరీస్ డైరెక్ట్ గా భగవంతుడి ద్వారా వినం. ఎవరి ద్వారా వింటాం మనం? వైష్ణవుల ద్వారా. సో మనం అలా వైష్ణవులను అప్రోచ్ చేయకపోతే అంట, మనకు అసలు భగవంతుడి అబ్సల్యూట్ నేచర్ ఏదైతే ఉందో, ఆయన తత్వం ఏంటి, ఆయన లీలలు ఏంటి, ఆయన యాక్టివిటీస్ ఏంటి అనేవి మనకి అర్థం కావు అని చెప్తున్నారు. అందుకని ఇది ఒక రీజన్ వై యూనో మాయావాదీస్ ఆర్ ఇంపర్సనలిస్ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి పర్సనల్ నేచర్ భగవంతుడు అర్థం కాదు. వాళ్ళు బ్రహ్మన్ వరకు వచ్చి ఇరుక్కుపోతారు, కానీ ఎందుకు అర్థం అవుతలేదు వాళ్ళకి భగవంతుడికి ఒక రూపం ఉందని, ఆయనకి చక్కటి లీలలు ఉన్నాయని ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే, వాళ్ళు ఒక ప్యూర్ డివోటీని వాళ్ళు సరెండర్ అవ్వట్లేదు. వాళ్ళు ప్యూర్ డివోటీ ద్వారా వాళ్ళు వినట్లేదు అనమాట. సో అందుకని వాళ్ళకి అర్థం కాదు. కానీ ఎవరైతే వింటారో వాళ్ళకి తెలుస్తుంది. అదే కాకుండా వాళ్ళు అందరితో వినటం కాకుండా, వాళ్ళకి తెలియటం కాకుండా, వాళ్ళకి చాలా ఈ శుద్ధ భక్తులకి చాలా పర్సనల్ రియలైజేషన్స్ ఉంటాయి. సో ఇఫ్ యు రియలీ లిసన్ టు యునో ఈ సీనియర్ ఆచార్యస్ లెక్చర్స్, వై దే టచ్ అవర్ హార్ట్ అంటే పర్సనల్ రియలైజేషన్ తో చెప్తారు. ఇట్ ఇస్ జస్ట్ నాట్ థియరీ. అందుకని మన హృదయానికి తగులుతుంది, మన హృదయానికి హత్తుకుంది. సో దే ఆల్ హ్యావ్ పర్సనల్ రియలైజేషన్స్. అందుకే మనం వినాలి. అండ్ దెన్ వాళ్ళు ఎప్పుడు కూడా అందరిలో భగవంతుని చూస్తారు, అండ్ అన్నిట్లో భగవంతుని చూస్తారు. అది ఒక ఉత్తమ అధికారి, అంటే ప్యూర్ డివోటీ, శుద్ధ భక్తుడి నేచర్, ఒక మహాభాగవత నేచర్. సో అలా ఉంటారు చాలా మంది వైష్ణవులు. సో వీళ్ళకి ఇలా ఎప్పుడూ భగవంతుడితో కనెక్షన్, 24/7 వాళ్ళకి కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు భగవంతుడి గ్లోరీస్ చాలా చక్కగా చేస్తారు. అందుకని మనం వాళ్ళని అసోసియేషన్ తీసుకుని వాళ్ళని సర్వ్ చేయాలన్నమాట. సో ఎందుకు వాళ్ళు గ్లోరిఫై చేస్తారు బెటర్ గా అంటే, వాళ్ళు చెప్పేది చాలా స్వీట్ గా ఉంటుందంట. మనం చెప్పాను కదా మన హృదయానికి తగులుతుంది అని. ఎందుకు ఉంటుంది అంటే, భాగవతం చెప్తుంది, సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ
తజ్జోషణాదస్వ అపార్గ వర్తమాని శ్రద్ధారతిర్ భక్తిర్ అనుక్రమిష్యతి. సతాం ప్రసంగా మమ వీర సంవిదో. సతాం ప్రసంగం అంటే ఎప్పుడూ వాళ్ళు ప్యూర్ డివోటీస్ తో అసోసియేషన్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఏం చెప్తారంటే, ఇన్ అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్. సో ఎప్పుడైతే మన శుద్ధ భక్తుల అసోసియేషన్ లో భగవంతుడి లీలల్ని, ఆయన యాక్టివిటీస్ ని మనం చర్చిస్తామో, అప్పుడంట అవి చాలా ప్లీజింగ్ గా ఉంటాయంట, చాలా మనకి హార్ట్ కి సాటిస్ఫైయింగ్ గా ఉంటాయంట. సో ఇలా చేసినప్పుడే మనం, మీరు కూడా నోటీస్ చేయొచ్చు, మనం ఇంట్లో ఉండి ఒక యూట్యూబ్ లెక్చర్ వింటే మనకి ఎలా ఉంటుంది, మనం ఒక సత్సంగానికి వెళ్ళి అందరి మధ్య డివోటీస్ మధ్యలో కూర్చుని బాలను ప్రభుతోనో లీలాను ప్రభుతోనో క్లాస్ లో కూర్చుని వింటే ఎలా ఉంటుంది, డెఫినెట్లీ క్లాస్ లో మనకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటే అది, దట్స్ అ పవర్ ఆఫ్ డివోటీ అసోసియేషన్, వైష్ణవ అసోసియేషన్. సో ఇలా చేయాలని చెప్తున్నారు. అలా చేసినప్పుడే మనకి ఆ లిబరేషన్ అనేది దొరుకుతుంది, అండ్ రియల్ డివోషన్ సర్వీస్ బిగిన్స్ దేర్. అంటే ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఒక ప్యూర్ వైష్ణవ ద్వారా వింటాము. సో అండ్ దెన్ ఇక్కడ ఈ వర్సులో ఏం చెప్పారు, వైష్ణవులను అనుసరిస్తారంట. ఎవరు? వైష్ణవులు అనుసరిస్తారు. సో మనకి భాగవతంలో చూస్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా చతుష్ కుమారులు వచ్చారు ప్రతి మహారాజ్ దగ్గరికి, అక్కడ విష్ణు కూడా వస్తారు, చాలా మంది డివోటీస్ కూడా వచ్చారు. సో ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు వైష్ణవులు ఉంటారో అక్కడ భగవంతుడు రావడానికి ప్రయత్నిస్తారు అనమాట. అండ్ దెన్ మనకి మార్కండేయ ఋషి పాస్ట్ టైమ్ లో కూడా వటపత్ర షాయి మీద విష్ణు ఉంటాడు, మార్కండేయ ముని ప్రే చేస్తుంటాడు, అప్పుడు శివుడు కూడా వస్తాడు, ఎందుకంటే విష్ణు అంటే ప్రీతి కాబట్టి శివుడు కూడా అక్కడికి వస్తాడు. తర్వాత ద్వారక, ద్వారకలో అదొక రాజ్యం అయినా కూడా చాలా మంది సేజెస్ ఉంటారంట, ఎందుకంటే అక్కడ కృష్ణ ఉన్నాడు, చాలా మంది ప్యూర్ డివోటీస్ భక్తులు సాధువులు ద్వారకకు వచ్చి ఉంటారంట. అలాగా ఎక్కడెక్కడ భగవంతుడు ఉంటే వైష్ణవులు వస్తారు, వైష్ణవులు ఉన్న చోటికి భగవంతుడు వెళ్తాడు అనమాట. సో వీళ్ళిద్దరూ దే ఆర్ ఇన్సెపరబుల్. దాట్స్ వై మనం, మనకి ఈజియర్ ఏంటి, భగవంతుని డైరెక్ట్ గా అప్రోచ్ చేయటమా, వైష్ణవులకు సేవ చేయటమా? వైష్ణవులకు సేవ చేయటం కాబట్టి మనం వాళ్ళని ప్లీజ్ చేయడం మనకి మోర్ ఈజియర్. ఇంకొక రీజన్ ఏంటంటే, వాళ్ళని మనం ఎందుకు ప్లీజ్ చేయాలంటే, వైష్ణవాస్ ఆర్ వెరీ కంపాషనేట్. సో వాళ్ళు చాలా కారుణ్యంగా ఉంటారు. సో భగవంతుడన్నా కొన్నిసార్లు మనకు మర్సీ ఇవ్వకపోవచ్చు, కానీ వైష్ణవులంట చాలా కంపాషనేట్. సో వాళ్ళు మనని ఈ ఏదైతే డార్క్నెస్ లో మనం ఉన్నామో, ఏదైతే ఇగ్నరెన్స్ లో మనం ఉన్నామో, అందులోంచి వాళ్ళు ఈజీగా తీస్తారంట. తర్వాత ఏం చెప్తారంటే, ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, కృష్ణా మర్సీ, కృష్ణాస్ మర్సీ ఆల్సో కమ్స్ త్రూ ద వైష్ణవాస్. సో డైరెక్ట్ గా రాదు మనకి కృష్ణుడు మర్సీ. మనం అంటే అనుకుంటాం కృష్ణ గిమి మర్సీ గిమి మర్సీ, కానీ ఎలా వస్తుందని, వైష్ణవుల ద్వారానే వస్తుంది. సో అందుకని మనం, మనం ఎప్పుడైతే వైష్ణవుడిని ప్లీజ్ చేస్తామో, ఆ వైష్ణవుడు కృష్ణుడికి ఆర్జీ పెట్టుకుని మనకి మర్సీ వచ్చేలాగా చేస్తారు. సో మనం ఈ ఏమంటారు అహైతుకి కృపాని వింటాం, కాజ్లెస్ మర్సీ అని చాలా సార్లు. సో కాజ్లెస్ మర్సీ వాట్ ఇస్ ఇట్ అంటే, అంటే మనకి ఏ అర్హత లేకుండా వచ్చేది కాజ్లెస్ మర్సీ. ఎందుకు వస్తుంది అంటే, కృష్ణుడు డైరెక్ట్ గా ఇవ్వడంట, ఎందుకంటే కృష్ణుడు కొందరు డివోటీస్ ని సెలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే మర్సీ ఇస్తారో, దెన్ హీ బికమ్స్ పార్షల్. సో బికాస్ కృష్ణ ఇస్ ఇంపార్షల్, ఆయన కొందరు కొందరిని సెలెక్ట్ చేసుకుని మర్సీ ఇవ్వడంట. ఏం చేస్తారంటే, ఈ ప్యూర్ భక్తాస్ కి, ఈ శుద్ధ భక్తులకి ఆ ఆ పవర్ ఇస్తాడంట. ఇట్స్ లైక్ యు నో హ్యాండింగ్ ఓవర్ దట్ పవర్ టు శుద్ధ భక్త. శుద్ధ భక్తులు వాళ్ళకి, వాళ్ళు దే కెన్ యూజ్ ద డిస్క్రిమినేషన్. సో వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో అందుకని ఇప్పుడు మనం సేవ చేసామనుకోండి ఒక శుద్ధ భక్తుడికి, ఆ మర్సీ భగవంతుడి నుంచి తీసుకుని మనకి ఈ శుద్ధ భక్తుడు యూజ్ ఇస్తాడు అనమాట. సో అది అహైతుకే అవుతుంది మనకి. సో ద అహైతుకి భక్తి కృప ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ, ఇట్ ఇస్ కమింగ్ త్రూ అ వైష్ణవ. సో అందుకని మనం వైష్ణవులని షెల్టర్ తీసుకోవాలి, వైష్ణవులకు సేవ చేయాలి. సో దెర్ ఇస్ నో అదర్ వే టు రిసీవ్ కృష్ణాస్ మర్సీ అదర్ దాన్ సర్వింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ వైష్ణవాస్. సో వీ హావ్ టు రిమెంబర్ దిస్. సో అండ్ దెన్ ఇంతకు ముందు చర్చించినట్టుగా వైష్ణవ సేవ కాకుండా వైష్ణవుల పాదధూళి, వైష్ణవులు కాళ్ళు కడిగిన చరణామృతం, అండ్ వైష్ణవుడు ఉచ్చిష్టం, ఈ మూడు కూడా చాలా పవర్ఫుల్ అని చాలా మధ్యలీలలో చదివాం మనం మొన్న బాలగంతులు క్లాస్ లో మనం ఈ టాపిక్ వచ్చింది. సో ఏంటి మూడు, మూడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంక్రీజింగ్ యువర్ ఎక్స్టాటిక్ లవ్ టు కృష్ణ. చాలా చాలా చోట్ల చెప్తారంట ఈ విషయం. ఏంటి? వైష్ణవుల పాదధూళి, వైష్ణవుల చరణామృతం, వైష్ణవుల ఉచ్చిష్టం, ఈ మూడుకి చాలా చాలా పోటెన్సీ ఉంది. సో వేర్ ఎవర్ యు గెట్ ఇట్ ప్లీజ్ గో అండ్ గెట్ ఇట్. మొన్న అనురాధ మాత చెప్పారు కదా, ఒక ఆవిడ
వాళ్ళ గురుమారా చెప్పులు తీసుకుని నెత్తి మీద కొట్టుకుంటుంది డస్ట్ కోసం అని, అలాగా ఇంకొక ఆవిడ ఆ చెప్పు అంతా క్లీన్ చేసుకుని మహారాజ్ డస్ట్ తీసుకెళ్ళింది. సో ఆల్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రసాదం కూడా ఎప్పుడన్నా మీరు మీకు ఆపర్చునిటీ వస్తే ప్రసాదం సర్వ్ చేసేది ప్లేట్ కడకండి, అందులో ఏమన్నా ఒక్క మెతుకన్నా మీకు దొరికితే అది తీసుకోండి, చరణామృతం తల మీద వేసుకోండి. సో ఇలాగా ప్రతిమహారాజు కూడా చేశాడు, చతుష్ కుమారులను కాళ్ళు కడిగి ఆ నీళ్లు తీసి నెత్తి మీద పోసుకున్నాడు. సో ఊరికే చేయరు వీళ్ళంతా ప్యూర్ డివోటీస్. సో ఆల్ దిస్ విల్ ఆల్ దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అది మనకి నారదముని పాస్ట్ టైం కూడా వస్తుంది కదా. నారదముని ఎలా అయ్యాడు నారదముని అంటే, అది చతుర్మాసంలో వాళ్ళకి వాళ్ళ ఇంటికి సాధువులు వచ్చారు. సాధువులు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి బాగా సేవ చేసింది, అలాగా నారదముని వాళ్ళ అసోసియేషన్ తీసుకున్నాడు. అండ్ వాళ్ళకి ప్రసాదం పెట్టాక ప్లేట్లన్నీ నారదమునికి ఇస్తే ఆయన అందులో ఉచ్చిష్టం తినేవాడంట. సో అలా తినేసి ఆ డివోటీస్ కి సేవ చేసుకుని ఆ వైష్ణవుల అసోసియేషన్ తీసుకున్నందుకు ఆయనకి విత్ దట్ మర్సీ హి బికేమ్ నారదుని. సో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ దిస్ వర్క్స్. తరువాత భగవంతుడు ఎలా, భగవంతుడు కూడా అంట ఎలాగైతే మనం భగవంతుడి గ్లోరీస్, ఎలాగైతే ప్యూర్ డివోటీ భగవంతుడి గ్లోరీస్ చెప్తారో, భగవంతుడు కూడా ప్యూర్ డివోటీస్ గ్లోరీస్ చెప్తారంట. అండ్ భగవంతుడు మైండ్ కూడా ఎప్పుడు ప్యూర్ డివోటీస్ ఆయన లో ఆయన ఆలోచనలతో ఉంటుందంట, ఆయన హృదయంలో ఎప్పుడు ఈ శుద్ధ భక్తులు ఉంటారంట. సో చెప్తారు కదా ఏమంటారు, కృత్యవశ్యత. కృత్యవశ్యత అంటే ద లార్డ్ ఈజ్ అన్కాంకరబుల్, లార్డ్ ఇస్ అన్కాంకరబుల్ బై ఎనీ వన్ ద త్రీ వరల్డ్. సో ఈ ముల్లోకాల్లో భగవంతుణ్ణి ఓడించే మనిషి ఎవరు లేరు, కానీ ఎవరు ఓడించగలుగుతారు, ఏ ప్రయాసో జితో జితా జితో ప్యాసి త్యైస్ త్రైలోక్యం భాగవతం చెప్తుంది. ఏ ప్రయాసో జితో జితోపి అసి త్యైస్ త్రైలోక్యం అంటే ఈ ముల్లోకాల్లో భగవంతుణ్ణి ఓడించే శక్తి ఎవరికి లేదు. ఎవరికి ఉంది? కేవలం శుద్ధ భక్తుడికి ఉంది అనమాట. శుద్ధ భక్తుడు ప్రేమతో భగవంతుణ్ణి ఓడించగలుగుతాడు. సో ఎలా ఓడిస్తాడంటే, కృష్ణ విల్ బికమ్ సబార్డినేట్ టు దట్ ప్యూర్ డివోటీ. ఎలాగైతే అర్జునుడి చారిటర్ అయ్యాడో, ఎలాగైతే యశోదామాతతో బంధింపబడ్డాడో, అలాగా ఎలాగైతే నందమహారాజ్ చెప్పులు తల మీద పెట్టుకుని వచ్చాడో, అలాగా హీ బికమ్ సబార్డినేట్ టు హిస్ డివోటీ. సో దట్ ఈస్ కాల్డ్ భృత్య విశ్వత. అది మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. సో దట్ ఈస్ ద లవ్ ఆఫ్ లార్డ్, దట్ ఈస్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్ దట్ హీ బికమ్ సబార్డినేట్ టు ద ప్యూర్ డివోటీ. తర్వాత ఏం చెప్తారంటే, శుద్ధ భక్తులకి వాళ్ళ బాడీ కూడా చాలా ఆర్డినరీ కాదంట, ఇట్ ఇస్ నాట్ మండేన్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ బాడీని అప్రాకృత అంటారంట, అప్రాకృత. సో ఎప్పుడైతే భక్తుడు దీక్ష తీసుకుంటాడో, ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అవుతాడో మా దేహంతో ఆత్మతో, అప్పుడు కృష్ణుడు స్పిరిచువల్ మాస్టర్ ద్వారా యాక్సెప్ట్ చేసి ఆయన శరీరాన్ని సోల్ని ఎలివేట్ చేస్తారంట, ఈక్వల్ టు హిస్ ఓన్. సో హీ ఎలివేట్స్ దట్ బాడీ అండ్ సోల్ ఆఫ్ అ వైష్ణవ డ్యూరింగ్ ఇనిషియేషన్. అండ్ దెన్ అప్పుడు ఆ శరీరానికంట ఈ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో భక్తిలో, దిస్ ఎక్స్టసీ దాట్ ప్యూర్ డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఏవైతే మనం చూస్తామో, కొన్ని కొన్నిసార్లు అఫ్ కోర్స్ బయటికి చూపించరు కానీ ప్యూర్ డివోటీస్ హ్యావ్ యునో ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎక్స్టసీ ఇన్ దే సర్వీస్ టు ద లార్డ్. సో ఆ ఇమోషన్స్ అన్ని వచ్చేలాగా భగవంతుడు చేస్తారట ఎప్పుడు ఈ దీక్ష. సో వాళ్ళ శరీరం కూడా ఆర్డినరీ కాదు, ఆ శరీరం కూడా అప్రాకృతం అంటారు. సో అందుకని చైతన్య మహాప్రభు కూడా ఈ బాహ్యంగా శరీరాన్ని పట్టించుకోకుండా ఆ లెపర్ని కూడా ఆయన కావలించుకుంటారు. సో ప్యూర్ డివోటీస్ కి బాడీ ఇస్ ఆల్సో ప్యూర్, ఈవెన్ దో ఎక్స్టర్నలీ ఇట్ మే నాట్ అపియర్ ప్యూర్. సో ఇలాగా వైష్ణవుల గురించి ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ద రీజన్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ ఇస్ కొంచెం డీవియేషన్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం భక్తిలోకి వచ్చిన కొత్తలో ఎలాగైతే కనిష్టాధికారులు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ, గుడికెళ్ళి కృష్ణుని చూడటం, గుడికెళ్ళి ప్రే చేయటం ఇవే చేస్తారు, అసలు భక్తుల గురించి పట్టించుకోరు. ఐ వాజ్ ఆల్సో లైక్ దాట్. ఎప్పుడైనా గుడికెళ్ళటం కృష్ణ 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 అనుకోవటం రావటం. తర్వాత తర్వాత మెల్లిగా అర్థమైంది వైష్ణవులు అంటే ఏంటి, డివోటీస్ అంటే ఏంటి. సో మీరు మధ్యమ అధికారి వచ్చే వరకు మనకి అప్పుడు కానీ ఈ డివోటీస్ ఎవరు, వాళ్ళు వాళ్ళు కృష్ణుడి ప్రేమ పొందిన వాళ్ళు, వాళ్ళు కృష్ణుడు యాక్సెప్ట్ చేసిన వాళ్ళని అప్పుడు కానీ మనకు అర్థం కాదు. సో అప్పుడు మనం వాళ్ళని ఆరాధించడం కానీ, వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవటం కానీ, వాళ్ళ అసోసియేషన్ తీసుకోవటం కానీ, హూ డస్? మధ్యమ అధికారి డస్. సో ఆ లెవెల్లో అర్థమవుతుంది వైష్ణవుల గ్లోరీ అనమాట. తర్వాత అఫ్ కోర్స్ ఉత్తమ అధికారికి నాట్ ఓన్లీ వైష్ణవాస్ ఆర్ గ్లోరియస్, అందరూ వాళ్ళైతే భగవంతుని ప్రతి ఒక్కరిలో చూస్తారు.
సో అలాగ మనం ఆ కనిష్ట ప్లాట్ఫామ్ నుంచి మనం పైకి రావాలి. అంటే మనం వైష్ణవులని చాలా సేవ చేసుకోవాలి భగవంతుడి కంటే. అంటే వైష్ణవులు ఎంబడి పరిగెత్తాలి మనం భగవంతుడి కంటే కూడా. అలా అసోసియేషన్ రావటం దుర్లభం, కానీ మనం ట్రై చేయాలి. అందుకే ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే, ఎవరికన్నా సేవ చేసేది ఉంటే పరిగెత్తుకుని ప్రయత్నం చేయాలి. ఫార్చునేట్లీ యూనో ఫర్ మీ, నేను యుఎస్ లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చాక కూడా చాలా గొప్ప వైష్ణవులు వచ్చారు మా ఇంటికి. సో ఫార్చునేట్, ఐ నో సమ్ ఏదో కృప పోయిన జన్మదంలో వచ్చి నాకు. బికాస్ కొత్త కొత్తగా ఉన్నప్పుడు కూడా నేను ఇస్కాన్ కొత్తగా వచ్చినప్పుడు కూడా యుఎస్ లో, యూజువల్లీ దాట్ ఈస్ వన్ అడ్వాంటేజ్, యుఎస్ లో ఎక్కువ గుళ్ళల్లో ఉండరు, డివోటీస్ ఇళ్లలో ఉంటారు. సో చాలా మంది వచ్చారు, సేవాభాగ్యం దొరికింది నాకు. సో అలాగా ఎప్పుడు ఇక్కడ కూడా చిన్న ఆపర్చునిటీ, ఈ గెస్ట్ వస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి పంపించండి అంటే యూ షుడ్ ఫైట్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఎవరన్నా పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయటం, వాళ్ళకి ప్రసాదాలు కొట్టించడం, ఏవైనా ఎనీ స్మాల్ సేవ ఆల్సో వీ షుడ్ రన్ అండ్ ఫర్ ద వైష్ణవర్స్. అది వాళ్ళ గ్లోరీ. ఎందుకంటే ఇఫ్ యూ ప్లీజ్ దెమ్, కృష్ణ హాస్ ప్లీజ్. బికాస్ మనం డైరెక్ట్ గా అయితే కృష్ణ ప్లేస్ చేయలేము అనమాట. సో ఏం చెప్తారంటే, భగవంతుడు వైష్ణవుని స్పెషల్ గా ఫేవర్ చేస్తారంట. సో మనం వైష్ణవుడిని ప్లీజ్ చేస్తే అది డైరెక్ట్ గా కృష్ణుడు ప్లెజర్ అవుతుందంట, అండ్ వైష్ణవుని డిస్ప్లీజ్ చేస్తే అది డైరెక్ట్ గా కృష్ణుడికి డిస్ప్లెజర్ అవుతుందంట. గోపాలకృష్ణ గోస్వామి సార్ అన్నారు, వెన్ వి సర్వ్ ద వైష్ణవాస్ వి డైరెక్ట్లీ సర్వ్ కృష్ణ. సో ఏమన్నారు, వెన్ వి సర్వ్ ద వైష్ణవాస్ వి డైరెక్ట్లీ సర్వ్ కృష్ణ. సో ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళని ప్లీజ్ చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతాడు, వాళ్ళని డిస్ప్లీజ్ చేస్తే కృష్ణుడు డిస్ప్లీజ్ అవుతాడు. సో అందుకని అది చాలా ఇంపార్టెంట్ మనకి. దెన్ మనకి భక్తి వినోద్ ఠాకూర్ ఆల్సో యునో చెప్తారు చాలా ప్రేయర్స్ లో, వైష్ణవ ఠాకూర తుమారే కుక్కుర బలియా జానాహ మోరి అంటారంటే. ఏమంటున్నారంటే, భక్తి వినోద్ ఠాకూర్ లాంటి గొప్ప వైష్ణవుడు ఏమంటున్నాడంటే, నేను ఒక వైష్ణవుడికి కుక్కుర అంటే కుక్క శునకం, నేను ఒక వైష్ణవుడికి కుక్కలాగా అయినా పుట్టాలి అంటున్నాడు. ఎందుకంటే అది అది చాలా ఫెయిత్ఫుల్ గా మాస్టర్ కి సేవ చేసుకుంటుంది. సో అలాగా నేను వైష్ణవుడి దగ్గర, వైష్ణవుడి ఇంట్లో ఒక కుక్కలాగా పుడితే నేను ఆ వైష్ణవుడికి సేవ చేసుకోగలుగుతాను కదా అంటాడు. సో ఎందుకంటే అన్లెస్ యు సర్వ్ అ వైష్ణవ దెర్ ఇస్ నో స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. భక్తి వినోద్ ఠాకూర్ సేస్ అన్లెస్ యు సర్వ్ అ వైష్ణవ దెర్ ఇస్ నో స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. నరోత్తమ దాస్ ఠాకూర్ కూడా ఏమంటారు, ఛాడియ వైష్ణవ సేవ నిష్ఠార పాయచే గేవా. అంటే ఏమంటున్నారంటే, అన్లెస్ వన్ సర్వ్స్ వైష్ణవాస్ అండ్ బ్రాహ్మణాస్, అన్లెస్ వన్ ప్లీజెస్ వైష్ణవాస్ అండ్ బ్రాహ్మణాస్, వన్ కెనాట్ గెట్ లిబరేషన్ ఫ్రమ్ మెటీరియల్ పర్చెస్. సో నిష్ఠార పాయచే కేవా, సో యూ విల్ నాట్ బి లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్. సో ఈ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ భాగవతం కూడా చెప్తుంది, మహత్ సేవాం ద్వారం అహుర్ విముక్త, ఫిఫ్త్ క్యాంటోలో, మహత్ సేవం ద్వారం అహుర్ విముక్త. అంటే ఇఫ్ వన్ డిజైర్స్ లిబరేషన్ ఫ్రమ్ క్లచెస్ ఆఫ్ మాయా, వన్ మస్ట్ అసోసియేట్ విత్ ప్యూర్ డివోట్. ఓ ఎవరికైతే లిబరేషన్ కావాలో, ఎవరైతే భౌతిక ప్రపంచంలోంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళు కంపల్సరీగా ప్యూర్ డివోటిక్ సేవ చేయటం, అసోసియేట్ చేయటం చేయాలన్నమాట. సో అండ్ దెన్ ఈ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఎవరైతే బ్రాహ్మణులను వైష్ణవులు ఇలాగ ప్రెసెంట్ ప్లీజ్ చేస్తారో, వాళ్ళు దేనినైనా సాధించగలరు. సో దేనినైనా సాధించగలరు ఎందుకంటున్నారంటే, వైష్ణవుల్ని ప్లీజ్ చేస్తే యు హావ్ ప్లీజ్డ్ ఎవ్రీబడి, యు హావ్ ప్లీజ్డ్ ద లార్డ్, నాట్ ఎవ్రీబడి సారీ, యు హావ్ ప్లీజ్ ద లార్డ్. సో నువ్వు భగవంతుని ప్లీజ్ చేస్తే నీకు ఇంకా ఏం అవసరం ఉంటుంది, ఏం అవసరం ఉండదు కదా అంటున్నారు. సో వైష్ణవుడు బ్లెస్సింగ్స్, అండ్ ఆల్సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వైష్ణవ. ఎప్పుడైతే వైష్ణవుడు బ్లెస్ చేస్తాడు అంట, అది చాలా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ యాక్చువల్లీ. ఈ ఈ వర్స్లో ఎలాగైతే చెప్తున్నారో, అన్ని సాధించగలడు అనేది ఊరికే, ఇట్స్ నాట్ జస్ట్ ఊరికే అన్న విషయం కాదు, ట్రూలీ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటున్నారు. ఎందుకంటే భక్తుల సామంత సింధులో చెప్తారు, ఎవరైతే ఒక భక్తుడితో, ఒక ప్యూర్ భక్తుడితో బ్లెస్ చేయబడతాడో వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తుందంట, భక్తి రసామ సింధు సేయింగ్. అండ్ అలాంటి వాళ్ళని కృపాసిద్ధి అంటారు. సో కొన్నిసార్లు మనకి కొన్ని కొన్ని జరిగిపోతాయి, అంటే మనం ఏ ప్రయాస లేకుండా కూడా జరిగిపోతాయి అన్నమాట. సో అలా అలా ఎందుకు జరుగుతుందంటే, దట్ ఇస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అ యునో సీనియర్ వైష్ణవ. సో ఇలాగ చాలా మంది గురు మహారాజ్తో కానీ, వేరే వైష్ణవతో కానీ ఇలాగ బ్లెస్సింగ్స్ వల్ల కృపాసిద్ధులు అయ్యారు అని చెప్తారు. ఇక్కడ ఇదొకటి భాగవతం నుంచి తీశారు, ఒక ప్రియవ్రతుడు అని, బ్రహ్మకి మనవడు ఉంటాడు ప్రియవ్రత అని. సో ఆయనని
ఐ థింక్ పెళ్లి చేసుకొని గృహస్థుడు అవ్వమని చెప్తే ఆయన అవ్వనంటాడు స్టార్టింగ్ లో. సో బ్రహ్మకి ఎందుకు, బ్రహ్మ ఇలాగ క్రియేషన్ కంటిన్యూ చేయడానికి అవ్వమని చెప్తాడు. సో అప్పుడు నాకు డివోషన్ సర్వీస్ పోతుంది అంటే బ్రహ్మ ఎలా బ్లెస్ చేస్తాడంటే, నువ్వు హౌస్ హోల్డ్ లైఫ్ తీసుకున్నా కూడా నువ్వు డివోషన్ సర్వీస్ మర్చిపోవు అని బ్లెస్ చేస్తాడు. సో అలాగా వాటర్ అండ్ ప్రింట్ సేస్ వాళ్ళు బ్లెస్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, వైష్ణవులు బ్లెస్ చేస్తే ఇలాంటివి పాసిబుల్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో అలాగా ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ వెన్ వైష్ణవస్ బ్లెస్సెస్. సో ఆల్వేస్ యు నో సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రామ్ వైష్ణవస్. తర్వాత మనకు యునో విదౌట్ టాకింగ్ అబౌట్ శ్రీ ప్రభుపాద్ అది చెప్పాను కదా, మనం ప్రతి చోట ఎక్కడైతే నేను వైష్ణవ అన్నానో, ఎందుకు వాళ్ళ సేవ మనం చేయాలో, ఎందుకు వాళ్ళని ప్లీజ్ చేయాలన్నామో, మనం అక్కడ స్పిరిచువల్ మాస్టర్ని పెట్టుకోవాలి. ఎందుకంటే స్పిరిచువల్ మాస్టర్ ఇస్ బోత్ బ్రాహ్మణ అండ్ వైష్ణవ, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఎవరు మనం ఎప్పుడైతే స్పిరిచువల్ మాస్టర్ని ప్లీజ్ చేస్తామో మనం భగవంతుని ప్లీజ్ చేస్తున్నాము. సో యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ న గతి గుతో. సో విదౌట్ సర్వింగ్ ఆర్ స్పిరిచువల్ మాస్టర్ వీ కెన్ నెవర్ అప్రోచ్ కృష్ణ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్లీజింగ్ కృష్ణ విదౌట్ ప్లీజింగ్ యువర్ స్పిరిచువల్ మాస్టర్. సో వెన్ వీ ప్లీజ్ అవర్ గురు వీ ఆర్ ప్లీజింగ్ కృష్ణ. సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎందుకంటే వాళ్ళ మూడ్ దే ఆర్ సో ఎప్పటికీ కృష్ణుని హృదయాల్లో తీసుకుంటారనేది ఉదాహరణ శ్రీ ప్రభుపాద్ తీసుకోవచ్చు మనం. అంటే ఆయన వయసులో ఎంత నమ్మకం ఎంత ఫేత్ ఉంటే ఆయన జలదూతలో వెళ్తాడు యుఎస్ కి. వి హావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద లీలామృత ఆఫ్ హౌ శ్రీ ప్రభుపాద్ ఆల్వేస్ క్యారీస్ కృష్ణ ఇన్ హిస్ హార్ట్. అండ్ రీసెంట్ గా బాలన్ ప్రభు కూడా డిస్కస్ చేస్తాం, మొన్న మొన్న క్లాస్ లో విన్నాం కదా, ఇలాగా రాధనాస్వామి మహారాజ్ కూడా ఎనీ ఇన్సిడెంట్ దట్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఏం కృష్ణుడితోనే రిలేట్ చేస్తారు. అంటే వాళ్ళ వాళ్ళ హృదయంలో ఇంకా అది తప్పితే ఇంకా ఏమి ఉండదు అనమాట. సో అది చెప్పారు కదా, ఒక కీ చైన్ ఒక పిల్లవాడు ఇస్తే దిస్ కీ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, కృష్ణ ఇస్ ద సొల్యూషన్ కీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. సో అలాగా ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళకి ఇవ్వండి, ఆ నోట్ నుంచి ఇదే వస్తుంది. తర్వాత ఇంకో పాస్ట్ ఏం చెప్పారు కదా, మా మహారాజుకు వచ్చి ఏదైనా మెడిసిన్ ఇచ్చారంట, ఏది మెడిసిన్ ఇస్తే అది తాగి మొత్తం ఇలాగ థ్రోట్ అంతా బర్న్ అయిందంట. సో ఆ డాక్టర్ ఏమో అయ్యో మహారాజ్ కోపం వస్తుందేమో ఇలాంటిది ఇచ్చినందుకు అనుకుంటే, కళ్ళు తెరిచి ఇంత మందుకే ఇలా అవుతుంది, మరి కృష్ణుడు ఆ ఫారెస్ట్ ఫైర్ అంతా ఎలా తాగాడు అని అన్నారంట మహారాజ్. సో ఎవ్రీ సిచ్యువేషన్ గుడ్ సిచ్యువేషన్ బ్యాడ్ సిచ్యువేషన్ అన్ని కూడా కృష్ణుడితోనే కనెక్ట్ చేస్తుంటారు ఈ ప్యూర్ డివోటీస్ అనమాట. సో అలాగా సో మెనీ ఎగ్జాంపుల్స్ వీ కెన్ గివ్ ఆఫ్ హౌ శ్రీల ప్రభుపాద్ అండ్ హౌ యునో మహారాజ్ బిహేవ్, అంటే హౌ దే సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యునో బీయింగ్ ప్యూర్ డివోటీస్. సో అందుకని ఈ సేవ ప్లీజింగ్ బ్రాహ్మణాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. వారు ముందు మన స్తోత్రంలో ఏం చెప్తారు, మజ్జన్మనా ఫలం ఇదం మధుకైట భారీ మత్ ప్రార్థనీయ మత్ అనుగ్రహ ఏస సేవ త్వత్ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్యో భృత్య ఇతి మాం స్మరలోకనాథ. సో ఏమంటారు ఇక్కడ భగవంతునికి కులశేఖరాల వారు ఏం చెప్తున్నారంటే, నా లైఫ్ లో పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే మత్ ప్రార్థనీయ మద్ అనుగ్రహ, నాకు ఏం అనుగ్రహం ఇవ్వు అంటే భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య 5 టైమ్స్ భృత్య భృత్య మీన్ సర్వెంట్. సో లెట్ మీ బి సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్. సో దిస్ షుడ్ బి అవర్ మూడ్ ఆల్సో. ఎప్పుడు మనం ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ కృష్ణ కృష్ణ అనే ఉంటుంది మనసులో, కానీ వైష్ణవ సేవ చేద్దామని అనిపించట్లేదేమో నాకు. ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్ సో సేవ, సో వి ఆల్వేస్ హ్యావ్ టు బి సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. అప్పుడు కానీ వి కాంట్ ప్లీజ్ కృష్ణ. అండ్ వన్స్ వి ప్లీజ్ కృష్ణ, వన్స్ వి ప్లీజ్ ద వైష్ణవాస్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. అండ్ దెన్ వీళ్ళున్న చోట వైష్ణవులు ఉన్న చోట కృష్ణుడు కూడా ఉంటాడు. సో ఆల్ ఇన్ ఆల్ మనకి అంతా దొరుకుతుంది. వైష్ణవులను సేవ చేస్తే భగవంతుడు దొరుకుతాడు, దట్ వే వీ కెన్ బి పర్ఫెక్ట్. సో లెట్స్ ఆల్ రిమెంబర్ దిస్. ఐ థింక్ 8:27 అయింది, ఇంకొక వర్స్ ఐ రెడ్ బట్ మేబీ వీ కెన్ టేక్ టుమారో, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వర్సే. సుమన మాతాజీ షుడ్ బి యా విల్ టేక్ ఇట్ టుమారో. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ మాతాజీ, ధన్వర్పణ మాతాజీ. ధన్యవాదాలు మాజీ.
వండర్ఫుల్ క్లాస్ మాతాజీ. వైష్ణవ గురించి బాగా చెప్పారు మాతాజీ. అది ఎలా వైష్ణవాన్ని మనం అప్రోచ్ అవ్వాలి అండ్ స్పిరిచువల్ మాస్టర్ కి మనం ఎలా సేవ చేయాలి, అది తెలిసిందే కానీ బట్ యు రీఇటరేటెడ్ మాతాజీ అండ్ ఇట్ మేక్స్ అస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ మాతాజీ. త్రూ స్పిరిచువల్ మాస్టర్ త్రూ సర్వింగ్ వైష్ణవ వీ కెన్ రీచ్ కృష్ణ మాతాజీ. దట్ ఈస్ మై టేక్ అవే. Please pray that I'll be able to do it once. యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ మాతాజీ, మీరు అలా అనొద్దు. Any other థ్యాంక్ యూ question? సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Prabhu. నైస్ Thank క్లాస్. యు హావ్ మీకు నైట్లో చెప్పాను, వేర్ డిడ్ యూ గెట్ దిస్ మచ్ టైమ్? యూ డిడ్ సో మచ్ రీసెర్చ్. యూ కోటెడ్ సో మెనీ థింగ్స్. యూ హావ్ ఆల్రెడీ నైట్లో యూ డెంట్ స్లీప్ లుక్స్ లైక్. లేదు పడుకున్నా, ఐ థింక్ ఒక 1 o'clock వరకు చదివా. యూ రికార్డ్ సో మెనీ థింగ్స్ హరే కృష్ణ, బట్ వెరీ ఎలాబరేట్ అండ్ ఎన్లైటనింగ్ క్లాస్ మాతాజీ. థ్యాంక్ యూ. ఐమ్ సారీ ఐ గివ్ ఏ వెరీ షార్ట్ నోటీస్ లేదు బట్ రోజీ, థ్యాంక్ యూ బికాస్ ఐ రెడ్ యు నో హౌ టు సర్వ్ వైష్ణవాస్ రోజీ. యాక్చువల్లీ ఐ వాజ్ రీడింగ్ వైష్ణవ అపరాధ కూడా ఓ రోజు, ఈ పర్మిట్ ఐ టేక్ రోజీ. యా వై నాట్ ప్లీజ్. హరే కృష్ణ, ఎనీ క్వశ్చన్స్ మాతాజీ? సో ప్రాక్టికల్ గా మనం ఐ నో థియరీ కానీ వి హావ్ టు అప్లై. సో అది దట్ వీ డోంట్ గెట్ ద మర్సీ ఆఫ్ కృష్ణ డైరెక్ట్లీ అని తెలుసుకోవాలి. అన్లెస్ వి సర్వ్ వైష్ణవాస్ నో లిబరేషన్ నో పర్ఫెక్షన్ నో ప్లీజింగ్ కృష్ణ. యా ఎస్ మాస్ దట్ ఇస్ ద ఓన్లీ వే కృష్ణ. బట్ రోజీ నాట్ ఏబుల్ టు అన్మ్యూట్ అంటున్నారు రోజీ. ఓ నో ఒక్క ఓ యా సారీ. యప్ ఇప్పుడు చూడండి, యూ కెన్ డూ ఇట్ నౌ. హరే కృష్ణ మాతాజీ, ఎట్లా చెప్పాలో మాతాజీ, మీరు ఎందుకు మీకు అన్ని దీక్షలు అయిపోయినాయో కూడా అర్థమైంది మాతాజీ. ఎంత నాలెడ్జ్ ఉందో, మీరు ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు మాతాజీ. ప్రభుజీ అన్నట్టు మీరు ఎన్ని రెఫర్ చేస్తూ చెప్పారు, మళ్ళీ వింటాను మాతాజీ క్లాస్, ఎందుకంటే చాలా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. నాలాంటి వాళ్ళు ముఖ్యంగా గుడికి వెళ్లకుండా సత్సంగానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు, అప్పుడప్పుడు కలిస్తేనే పండగలాగా ఉంటుంది మాతాజీ. ఇంకా సేవ చేస్తే మీరు అన్నట్లు అవకాశం వచ్చి ఎంత తృప్తిగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ, చాలా చెప్పారు మాతాజీ, ఒక పాయింట్ అని కాదు చాలా చెప్పారు. వైష్ణవులు అంటే ఎవరు, భగవంతుణ్ణి కాదు పట్టుకోవాల్సింది వైష్ణవుల్ని అనేది అదే తెలుసుకోవాలి మాతాజీ. అవును మాతాజీ, ఎందుకంటే వాళ్ళ ద్వారా కూడా ఎన్నో నేర్చుకుంటున్నాం. ఒట్టి బుక్ రీడింగే కాదు మాతాజీ, ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్పేవి, వెళ్ళి సత్సంగాల్లో నేర్చుకున్నవి అలాంటివి షేర్ చేసినప్పుడు కూడా ప్రభుజీ క్లాసెస్ లో కానీ మీరు ఇప్పుడు చెప్పినవి కానీ అలా చాలా నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే అదే ఏమన్నా జ్ఞానం అర్థమవుతుంది మాతాజీ. ఎంత సీరియస్గా ఉండాలి అనేది, ఊరికే కృష్ణ కృష్ణ అంటే సరిపోదు అనేది అర్థమవుతుంది. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ, హరి బోల్. ముందు ముందు నిజంగానే మీరు చెప్పినట్టు వైష్ణవుల సేవ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు మాతాజీ. నిజంగానే కొంచెం అసోసియేషన్ లో తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి చూసి బుద్ధి వస్తుంది, ఒక ఈగో ఉంటుంది, అహంకారం లోపల. హరి బోల్ మాతాజీ, చాలా చక్కగా ఉండింది క్లాస్. పాదాలు కడిగి నీళ్ళు ఇస్తే మాతాజీ, నాకు ఫస్ట్ వచ్చిబౌలి భక్తి సెంటర్ లో చరణామృతం చరణామృతం అంటే భగవంతుడు అనుకుని తాగాను మాతాజీ, తెలీదు. తర్వాత చెప్పారు మహారాజు కాళ్ళు కడిగిన నీళ్ళని. అవునా అని నాకు అసలు ఒక్క క్షణం, ఫస్ట్ టైం మాతాజీ లైఫ్ లో నిన్న ప్రభుజీ చెప్పారు అలాంటివి చేసినప్పుడు మాత్రం ఓ కొంచెం అన్నా దీంతో అన్నా భక్తి వస్తే చాలు అనేది, ఇట్లాగ తాగితే చాలా మంచిది అని వాళ్ళు అవి తాగుతారు ఇట్లాగా అని చెప్తే అవునా అని పోనీలే ఇలా అన్నా నాకు కొంచెం అన్నా వస్తే చాలు అనుకుని దండం పెట్టుకొని క్షమించమని చెంపలేసుకున్నాను, అంటే తెలియక అయ్యో అనుకున్నాను అని చెప్పి.
హరే కృష్ణ హరే అందరి కృష్ణ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. మా మాతాజీ మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు, అస్సలు వినపడట్లేదు ప్రభుజీ. సారీ సారీ. మేము ఎవరన్నా బాడీ బోర్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు తిన్న ప్లేట్ తీసుకుని కొట్లాడే వాళ్ళం ఆ ఉచిష్టం కోసం. ఒకటో రెండో మెతుకులు ఉంటే అందరం అందరూ లాక్కునే వాళ్ళం. సో అదే మాతాజీ, మీరు నారదులు లాంటి వారు వీళ్ళు, మీరందరూ. నువ్వు నాకు ఇంకా అప్పటికి తెలీదు ఇలా తీసుకుంటారని. అదే ఆ రోజే ఫస్ట్ టైం తీసుకున్నాను కూడా, ఆ రోజు ఫస్ట్ టైం అవకాశం దొరికింది చరణామృతం కన్నా కనీసం. థ్యాంక్ యూ మాతాజీ, మీరు చాలా చెప్పారు. ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్ మాజీ. ఇంట్లో కనుక మనం వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి సేవ చేస్తే, అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ నథింగ్ లైక్ దట్ మాజీ. వాళ్ళని ఇంటికి ఆహ్వానించి నా జన్మలో అయితే సేవ బాల్ గోవింద్ చేస్తారు. ప్రభుజీ తప్పించి ఎవరు రాలేదు మాతాజీ. చూడండి అన్ని ఈ పాల్గొంది హరే ప్రభుజీ కృష్ణ మూమెంట్ వాళ్ళ ప్రభుజీలు వస్తుంటారు, లేకపోతే మన ప్రభుజీ ఒక్కసారి వచ్చారు అంతే. లేదు మాజీ. నేను పిలుచుకోండి, ఏమీ ఇవ్వలేదు ఆ రోజు కూడా అసలు. పిలవాలి, పిలుచుకోవాలి మీరు మాస్టర్ వస్తే ఏముండదు గారు. అమ్మా, ఏముండదు, దుమ్ము అయ్యో ప్రభు దుమ్ము అలా అయ్యో పోస్తారండి. అట్లా అనొద్దు అల్లానికి ప్రభుజీ, ప్రభుజీ అట్లా అనకూడదు. దుమ్ము చూసుకోవాలి మీరు అయ్యో పని మంచి. మాలిన్యం తీసే గురువులు ప్రభుజీ మీరు. ఆ దుమ్మే ప్రభుజీ మాకు కావాల్సింది, అదే ఆ ప్రభుజీ ధూళే ఆ మరి. దుమ్ము చాలు, వైష్ణవులు పాద ధూళు చాలు ప్రభుజీ. అరే కృష్ణ ప్రభుజీ ఈసారి మీరు వస్తే మీ చెప్పులు జాగ్రత్త. కృష్ణ కృష్ణ మేము వదిలాం ఇంకా మిమ్మల్ని. పాపలం. జాగ్రత్త ప్రభుజీ, ఇంకొక వారంలోకి వచ్చారు మీరు, రెస్ట్ తీసుకుని సరిగ్గా జాగ్రత్త రండి ప్రభుజీ ప్రయాణం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ ఒకసారి గుహుని గుర్తు చేశారు మాతాజీ. గుహుడు రామచంద్ర ప్రభుజీకి అలాగే చేస్తారు కదా ప్రభుజీ మాతాజీ. అలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్. అలా యాక్చువల్లీ స్టోరీస్ హరే లోకి కృష్ణ, వెళ్ళలేదు, బట్ సో మచ్ టు టాక్ అబౌట్ యు నో ప్యూర్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే హరే సో కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్ ప్రభుజీ. దండత్ మాతాజీ మీరు నిన్న వైష్ణవులు ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ వాళ్ళకి ఎంత సేవ చేయాలి, సేవ చేయడం వల్ల ఎంత ఇది ఎంత మన భక్తి పెరుగుతుందని బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ ఒక డౌట్ మాతాజీ, మనము బయటికి టెంపుల్స్ కట్లా వెళ్తుంటాం మాతాజీ, ఎట్లా గుర్తుపట్టాలి మాతాజీ వాళ్ళ వైష్ణవులు అని ఎట్లా తెలుసుకోగలుగుతాం మాతాజీ? ఇక్కడ ఐ మీన్ తెలియకుండా అపరాధాలు చేసేస్తాం కదా అని అది అనిపిస్తుంది మాట. బెస్ట్ ఇస్ టు ట్రీట్ ఎవ్రీబడి లైక్ అ వైష్ణవ. మీరు సేఫ్ అంటే మాత్రం గుడికి వచ్చాడంటే భక్తుడే, ఏదో ఒక రకమైన భక్తుడు. సో బెస్ట్ ఇస్ టు ట్రీట్ ఎవ్రీబడి లైక్ వైష్ణవాస్ మాత్రం. అందులో లాస్ ఏం లేదు. టెంపుల్ అంటే పర్వాలేదు మాతాజీ, బయటికి వెళ్ళినా గానీ ఎంతో బయటికి వెళ్ళినా గానీ చాలా మంది కనబడుతుంటారు కదా. సో సమ్ టైమ్స్ వి అన్నోయింగ్లీ విల్ బి ఇన్ మైండ్ ఆల్సో విల్ బి థింకింగ్ దిస్ దిస్ పర్సన్ ఇస్ లైక్ దిస్ ఇట్లా అట్లా అనేది. ఎస్ సో మాతాజీ. కానీ ఎస్ ఎస్ సో చెప్పండి. ఏమన్నా సో విల్ బి డూయింగ్ సో మెనీ అపరాధాస్ కదా అని అనిపిస్తుంది మాతాజీ. యూ షుడ్ నాట్ హావ్ అయిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కంటిమాల ఉంటది, అదే గుర్తు, లేకపోతే మొహం తిలక్ ఉంటది. అది లేకపోయినా కంటిమాల కన్ఫామ్ గా ఉంటది వైష్ణవులు అయిన వాళ్ళకి. అంటే మన గుళ్ళు కాదు మాతాజీ, ఇప్పుడు ఎవరన్నా వేరే ఎప్పుడన్నా ఏదన్నా ఇప్పుడు శ్రీ సంప్రదాయంలో గుడికి వెళ్ళినా గానీ అట్లా వాళ్ళని కూడా వైష్ణవులు అని అంటారు కదా మాతాజీ. సో అట్లా నేను అనేది మాతాజీ. ఎస్ మాతాజీ. మాతాజీ అందరినీ అనుకోవాలి వైష్ణవులు, ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు, భక్తి చేసే వాళ్ళు, నామం చేయని వాళ్ళు అందరినీ అనుకోవాలి మాజీ. ఎందుకంటే నేనేమనుకుంటానంటే వాళ్ళ హృదయంలో ఏముందో మనకు తెలియదు, వాళ్ళకి కృష్ణుడికి ఏం రిలేషన్ ఉందో మనకు తెలియదు. సో మనం ఊరికే ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్ లో ఉన్నప్పుడు ఒక ఆవిడ అమెరికన్, ఫస్ట్ 2 టైమ్స్ చూసినప్పుడు ఇలాగా షార్ట్ గుడ్లోకే, అంటే ఆమె ఆఫీస్ నుంచి వచ్చిందేమో, షార్ట్ స్కర్ట్స్ వాళ్ళు ఆఫీస్ కి వేసుకెళ్తారు కదా, అలాగా వేసుకొచ్చింది. సో అనుకోకుండా ఇన్వాలంటరీ కూడా, అదేంటి ఇవిడ ఇలా వచ్చింది గుడికి అనుకున్నాను నేను. దెన్ ఐ థాట్ అలా అనుకోకూడదు అని, అప్పటికే వాజ్ వెరీ న్యూ, కానీ ఆ థాట్ వస్తుంది మనకి. దెన్ ఆఫ్టర్ నేను కంటిన్యూస్ గా టెంపుల్కి వెళ్ళేప్పుడు చూసాను, సచ్ అ గ్రేట్ డివోటీ మాతాజీ. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చింది, అండ్ ఫర్ అమెరికన్స్ ఇట్ ఇస్ నార్మల్. ఎంత గొప్ప డివోటీ ఆవిడ అంటే, తర్వాత ఆవిడ ఇది తెలిసి మతిపోయింది అనమాట నాకు. సో ఐ షుడ్ హావ్ రియల్లీ పర్సనలీ గాన్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. కానీ అలా మనకు వస్తుంది. సో
మనకి అందుకే చెప్తారు కదా, వైష్ణవులని సాధువులని ఎక్స్టర్నల్స్ నుంచి మనం జడ్జ్ చేయకూడదు. లైక్ ఈవెన్ మనకి తెలిసిన సన్యాసులు కూడా, గొప్ప సన్యాసి అని తెలిసినా కూడా వాళ్ళు చేసే బహిరంగమైన పనులతో వాళ్ళని జడ్జ్ చేయకూడదు అంట. బికాస్ యూ డోంట్ నో వాళ్ళు దేనికి చేస్తున్నారు. అంతా వాళ్ళది ఎప్పుడూ కృష్ణుడి కోసమే చేస్తారు. ఎక్స్టర్నలీ ఇట్ మే అపియర్ లైక్ అ లిటిల్ రాంగ్. నేను ఉదాహరణ ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కానీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ లేడీ, సో ఎప్పుడు వాళ్ళు ఎల్లప్పుడు కృష్ణుడికి డివోట్ ఉంటారు. సో ఎక్స్టర్నల్స్ ఎప్పుడు కూడా, ఒక శ్లోకం వస్తుంది భాగవతంలో, యూ షుడ్ నాట్ జడ్జ్ అ వైష్ణవ బై దేర్ ఎక్స్టర్నల్ బిహేవియర్. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు అందరినీ మనం వైష్ణవులాగా ట్రీట్ చేసి ఆ రెస్పెక్ట్ ఇస్తుంటేనే మనం సేఫ్ సేఫ్ జోన్ లో ఉంటాం. మాత్రం ఎవ్రీబడి వైష్ణవానే ట్రీట్ చేయాలంటారు మాతాజీ. అవును మాతాజీ, మీన్ వెదర్ దట్ ఇస్ ద ఇస్కాన్ సేఫ్ నాన్ ఇస్కాన్ ఎస్ ఇస్కాన్ మాతాజీ. ఆల్రెడీ డివోటీస్ అని ఏమి కాదు మాతాజీ. ఎనీబడి కెన్ బి, ఎనీబడి ఎస్ నాట్ మాతాజీ. ఇన్ పరంపర ఆల్సో. వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడో కృష్ణుడికి, ఆయన అంటే ఎంత ఇష్టం మనకేం తెలుసు మాతాజీ. అవునా, వాళ్ళు కూడా ఇప్పుడు శ్రీ సాంప్రదాయంలో కూడా హరి కృష్ణ అనుకుంటే హరే రామ అంటారు మాతాజీ వాళ్ళు ఫస్ట్. సో వాళ్ళు ఎనీథింగ్ కూడా తప్పకుండా ఎనీథింగ్ దే మే బి మాతాజీ. ఎస్ అంటున్నాను, ఒక ఎస్ ఒక లైన్ లో లేని వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటో కృష్ణుడితో మనకి తెలియదు కదా మాజీ. సో బెస్ట్ టు బి యునో నాన్ జడ్జ్మెంటల్. అందరికి మనం అదే ప్రతిస్తే అయిపోతుంది. ఎందుకంటే మీరు అన్నారు కదా మాతాజీ, ఒక్కసారి హరికృష్ణ మంత్రం ఉచ్చరించినా కానీ వాళ్ళు వైష్ణవులే అని అన్నారు కదా మాతాజీ. సో సో హరి హరి అన్నవాడు కూడా వైష్ణవుడే. హరి అనొచ్చు, కృష్ణ అనొచ్చు, నారాయణ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, ఎనీ నేమ్. థ్యాంక్ యూ మాతాజీ, వండర్ఫుల్ క్లాస్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మా మాతాజీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకసారి హరినామం కానీ ఇంకా వేరే నామం విష్ణునామాలు పలికిన వాళ్ళని వైష్ణవాలు అంటారు అన్నారు కదా, అంటే అప్పటి నుంచి వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అయినట్ట మాతాజీ, అప్పటి నుంచి కౌంట్ అవుతుంది అంటారా? లేదంటే ఇంతకు ముందు నుంచి వాళ్ళకి సుకృతి ఉంటేనే వాళ్ళకి ఆ నామం పలికే అవకాశం దొరుకుతుంది అంటారా? సుకృతి ఉంటే వస్తుంది, కానీ ఈ లైఫ్ లో దేర్ డివోషనల్ సర్వీస్ విల్ స్టార్ట్. అప్పటి నుంచి వాళ్ళు వైష్ణవగా కౌంట్ చేసుకోవాలి మాతాజీ. ఎస్ మాతాజీ. ఇంకోటి మీరు లాస్ట్ లో చెప్పారు 5 టైమ్స్ మృత్య అని వస్తుంది కదా మాతాజీ, సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. ఇప్పుడు డివోషనల్ లైఫ్ లో సర్వెంట్ యాటిట్యూడ్ తో ఉండమన్నారు, కానీ ఇప్పుడు మెటీరియల్ లైఫ్ లో ఉండాలంటే ఏం చేయాలి మాతాజీ? ఇప్పుడు డే టు డే లైఫ్ లో అప్లై చేయాలంటే ఎలా వస్తుంది మాతాజీ? ఫస్ట్ దెర్ ఇస్ నో మెటీరియల్ లైఫ్, ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్లీ అనుకోవాలి. అంటే మెల్లిగా మన లైఫ్ లో వీ హావ్ టు బ్రింగ్ స్పిరిచువాలిటీ ఇన్ సచ్ వే దట్ యువర్ హోల్ డే ఇస్ స్పిరిచువల్. సో అంటే వేర్ ఈ రెస్పెక్ట్ ఇస్ కన్సర్న్ అంటాను మాతాజీ. ఎస్ మాతాజీ, అంటే ఇప్పుడు ఆ సర్వెంట్ యాటిట్యూడ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ అనేది రావడానికి టైం పడుతుంది కదా మాతాజీ పడుతుంది కొంత. మాతాజీ, చాలా పడుతుంది. ఈవెన్ ఇప్పుడు అంటే మనకి వర్క్ లో కానీ ఇంట్లో కానీ కష్టం ఆ మూడ్ లో ఉంటాం, అట్లీస్ట్ యునో బిగిన్ విత్ ద వైష్ణవాస్. వైష్ణవ సేవ మనం చేయటం కొంచెం ఈజియర్ దాన్ యునో. ఐవ్ సీన్ చాలా మంది గుళ్ళో సేవ సత్సంగాల్లో సేవ చేస్తారు కానీ ఇంట్లో అంత చేయలేరు ఫ్యామిలీ మెంబర్స్ కి. సో ఫస్ట్ స్టార్ట్ విత్ ద టెంపుల్ ఆర్ సత్సంగ్, అండ్ దెన్ ఆ మూడ్ ఆ సర్వెంట్ మూడ్ లోకి కొంచెం వెళ్తే దెన్ మీరు శ్రవణం చేసి నామజపం చేస్తే అది అది అంటే బేసికలీ ఎన్వి ప్రైడ్ పోతేనే, ఆ హ్యూమిలిటీ వస్తేనే చేయగలుగుతాం మాజీ సర్వెంట్. మా ఈ త్రినాథ సునిచ్చన మోడ్ లో ఉంటేనే వీ కెన్ బి అ సర్వెంట్ టు సంబడి. సో స్టార్ట్ విత్ ద డివోటీస్ అండ్ దెన్ స్లోలీ 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 యూ కెన్ కమ్ టు యునో పీపుల్ హు ఆర్ నాట్ చాంటింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మాజీ. ఓకే, నాన్ డివోటీస్ లో కూడా వీ కెన్ అప్లై మాజీ. అంటే మనం అన్నిటికీ ఇలాగా మన మన వర్క్ మూడ్ కూడా మారుతుంది యాక్చువల్లీ వన్స్ వి కమ్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్. మనం అప్లై చేస్తాం తెలుసో తెలియకుండా కృష్ణ కాన్షియస్నెస్. వీఆర్ నాట్ లైక్ బిఫోర్, అట్లీస్ట్ డోంట్ బి లైక్ బిఫోర్. అంటే మనం అనర్థాలు మనకు పోతున్నాయి, సో మనం వేరే వాళ్ళతో డీలింగ్స్ హ్యావ్ టు ఇంప్రూవ్. సో ఆ రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ తోనే ఉండాలి వర్క్ లో కూడా. సర్వింగ్ అంటే ఇంకా పర్సనల్ సర్వీస్ ఏమి ఉండదు, కానీ ఇఫ్ సంబడి యూనో నీడ్ సమ్ హెల్ప్ అవుట్ ఆఫ్ యువర్ యునో ఫ్రీ విల్, యూ విల్ డూ మోర్, యుల్ బి మోర్ హెల్ప్ఫుల్. అన్నిటికీ ఆశించకుండా ఏదో
డబ్బులు కానీ క్రెడిట్ కానీ ఆశించకుండా చేయటం మొదలు పెడతాం మనం వర్క్ లో కూడా. సో దాట్ మూడ్ పర్వేడ్ అవుతుంది మాతాజీ. ఇప్పుడు కొంతమంది మన హ్యూమిలిటీని మన లీనియన్స్ ని అడ్వాంటేజ్ తీసుకొని ప్లే చేస్తూ ఉంటారు కదా మాతాజీ, నాన్ డివోటీస్ అయినా మన వర్క్ ప్లేస్ లో అయినా, అలాంటి వాళ్ళతోటి ఎలా డీల్ చేయాలి మాతాజీ? అప్పుడు మనము యాటిట్యూడ్ ఎలా ఉండాలంటారు, అంటే మన ప్యూరిఫికేషన్ గా తీసుకోవాలంటారా లేదంటే ఎలా? కానీ మాతాజీ ఇట్ షుడ్ నాట్ కమ్ టు అ పాయింట్ ఆఫ్ అబ్యూస్. ఒక రెండు మూడు సార్లు చూడాలి వాళ్ళ యాటిట్యూడ్. మనం హంబుల్ గా ఉండి వాళ్ళకి చేస్తే వాళ్ళు మారుతున్నారా, వాళ్ళు మంచిగా డీల్ చేస్తున్నారని తెలుసుకోవాలి. ఒక 3 టైమ్స్ యూ షుడ్ గివ్ ఆపర్చునిటీ. దాని తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ మిస్యూజింగ్ ఆర్ అబ్యూజింగ్, ఈ రెండు ఇఫ్ దే ఆర్ డూయింగ్ దాట్ దెన్ యూ షుడ్ స్టే అవే. హరికృష్ణ మాతాజీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఒక నిమిషం ఇస్తారా? ఒక నిమిషం. హ్యూమిలిటీ డజంట్ మీన్ అబ్యూజ్ మాతాజీ, గాయత్రి మాతాజీ. ఒక శిల్పాలు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. రోడ్డు మీద ఒక ఆవిడ వైష్ణవ మొత్తం కొంగు మీద వేసుకుని చీపురుతో రోడ్డు ఉడుస్తుందంట. సో ఒక అబ్బాయి వెకిలిగా బిహేవ్ చేశాడంట ఆమెతో. సో లేచి కొంగు తీసి చెంప మీద చెడలో కొట్టింది అండ్ ప్రభుపాద్ హెస్ అప్రూవ్ దట్. సో అలాగా వైష్ణవ డజంట్ మీన్ యునో ఈ మిస్బిహేవియర్ టాలరేట్ చేస్తామని కాదు. సో మనకి హ్యూమిలిటీకి టాలరెన్స్ కి వీ హ్యావ్ టు హ్యావ్ క్లియర్ డెఫినేషన్స్. అది దట్స్ అనదర్ టాపిక్. సో ఇట్ డజంట్ మీన్ విల్ లెట్ పీపుల్ స్టెప్ ఆన్ అవర్ హెడ్ ఆర్ యునో బి మిస్యూస్డ్ ఇన్ నో వే, స్పెషలీ విమెన్ కి. సో ఆ డిఫరెన్స్ మనం తెలుసు. ఎవరైనా కూడా మిస్యూజ్ పాయింట్ కి రాకూడదు. అండ్ ఇండివిజువల్ సిచ్యువేషన్స్ మీద మీకు గైడెన్స్ కావాలంటే యూనో సంబడి పర్సనల్ విల్ గైడ్ యూ, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే మాతాజీ, ఒక 3 ఛాన్సెస్ ఇవ్వచ్చు ఎవరికైనా బయట వాళ్ళకి తర్వాతను. ఓకే సారీ థ్యాంక్ యూ మాతాజీ, ఉషా మాతాజీ సారీ మీరు చెప్తున్నారు. లేదు సారీ ఎందు మాతాజీ, అయ్యో చెప్పండి చెప్పండి. మాతాజీ ఏం లేదు, నేను ఒక ఫ్రెండ్ కి ఇట్లాగా మన మంత్రం చెప్పాను మాతాజీ, ఎందుకంటే తను చాలా అసలు మంచిది, ఎంతో ఇష్టం నాకు తనంటే. అయితే ఇలా మంచి ఇదిలో తను మంత్రం అయి చెప్పుకుంటే బాగుంటుంది కదా అనిపించి, బికాస్ వీ బోత్ ట్రావెల్డ్ మాతాజీ ఒక ఫ్రెండ్ వాళ్ళ సన్ పెళ్ళికి, అక్కడ నేను చేస్తూ చాంటింగ్ అన్ని చూసి తను కొంచెం ఏంటి అని క్యూరియస్గా ఉంటే, ఇంకా దెన్ ఐ స్టార్ట్ టెల్లింగ్ హర్ అబౌట్ ఇస్కాన్ అండ్ ఆల్ దిస్. దెన్ మాతాజీ తను ఏం చేసిందంటే, ది డే ఈ హర్డ్ ఈ మంత్ర, నెక్స్ట్ వచ్చిన దగ్గర నుంచి ఊరి నుంచి 3:30కి మిల్క్ వచ్చేస్తుందంట. బుచ్చి మాతాజీ రోజు తనకి రాముడిది ఇష్టం అంట చిన్నప్పటి నుంచి, మన మంత్రంలో కృష్ణాన్ని తీసేసి రామ చేస్తుంది మాతాజీ, మొత్తం మంత్రం రామని. సో అమ్మత్త ఏంటంటే ఇంటి ముందేమో మెయిన్ డోర్ లిఫ్ట్ దగ్గర తను ఇంట్లోకి వెళ్ళేది పర్సనల్ ఇదే ఉంటుంది లిఫ్ట్, అక్కడ మాతాజీ రాధాకృష్ణులది ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ పెట్టింది. నేనన్నాను ఇంటికేమో రాధాకృష్ణులది పెట్టావు, పెట్టి ఆయన ఇల్లు లాగా, ఇంట్లో నువ్వేమో ఆయన నామం పలకడానికి నీకు రాముడు అంటే ఇష్టమని కృష్ణుడిని వదిలేస్తే ఎలా అన్నాను. ఎలా చెప్పాలి మాతాజీ ఎలా? నేనైతే నిన్న చెప్పాను మాతాజీ కలిస్తే, బికాస్ మా ఇంకో ఫ్రెండ్ మదర్ షీ వాజ్ అబౌట్ టు డై ఆల్మోస్ట్ లాస్ట్ ఇదిలో ఉంటే వెళ్ళాము చూసి, నేను హరే కృష్ణ మంత్రం ఆవిడికి చెవులో చెప్పాను మాతాజీ, వుడ్ షీ బి ఏబుల్ టు హియర్ మాతాజీ ఈ కండిషన్లో ఉన్నప్పుడు? నాకు టీయర్స్ కనపడి ఆవిడ కళ్ళల్లో, ఆవిడకి నేను చెప్తుంటే 3 టైమ్స్ మహామంత్ర చెవులో పెద్దగా చెప్పాను బాగా వినపడేలాగా చెప్తుంటే మాతాజీ, ఆవిడకి షీఈస్ నాట్ ఏబుల్ టు సే తల ఊపడం అలాంటివి కూడా లేవు, రెస్పాండ్ అవ్వట్లు, కానీ టీయర్స్ కనపడి మాతాజీ కంట్లో, అయితే నాకు విన్నారు అనిపించింది. తర్వాత ఐ గాట్ ఎ మెసేజ్ షీ పాస్డ్ అవే అని వచ్చింది మెసేజ్, మా ఫ్రెండ్ పెట్టింది 11 o'clock చనిపోయింది అమ్మని. అయితే మాతాజీ ఇవి కొంచెం వాళ్ళల్లో నిన్న ఆలోచన వచ్చింది మాతాజీ మన మంత్ర గురించి, అది నేను నిన్న కూడా నేను చెప్పొచ్చాను, ఇలా చేస్తే మేము ఇట్లా చాలా హాయిగా ఉంది నాకు ఇస్కాన్లోకి వచ్చినాక అని. ఈ రామ అనేదే చేస్తున్నానన్న ఫ్రెండ్ ఎలా చెప్పాలి మాతాజీ, రామ అనే కాదు కృష్ణ కూడా చేయాలని? అంటే మాజీ చూడండి, అంటే కొంచెం కృష్ణుడి గ్లోరీస్ ఏంటి, వై వై వి ఆర్ డూయింగ్ దిస్ నామ అని కొంచెం ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు హర్. స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చిన మంత్రం అండ్ చైతన్య మహాప్రభు ఇచ్చారు ఉన్నాయి కదా మాజీ రెఫరెన్సెస్ పద్మ పురాణంలో ఉంది, అలా చెప్పడానికి ట్రై చేయండి. బట్ సమ్ ఆర్ వెరీ రెసిస్టెంట్. అప్పుడు ఇంకా లెట్ హర్ డూ దాట్ అండ్ మేబీ రామనామం చేసి ప్యూరిఫై అయ్యి సమ్ డే షీ విల్ కమ్ టు దిస్ ప్లాట్ఫామ్. బట్
మంచి ఇవన్నీ ఉన్నాయి మాజీ, మనకి రెఫరెన్స్ అవి ఉన్నాయి, చెప్పండి కొంచెం ఎక్కడ అట్లాగే. ఆరిజిన్, ఎక్కడి నుంచి వచ్చింది మంత్రం, ఎందుకు ఇలా ఉంది అని చెప్పండి. ఓకే, ఎందుకంటే 108 టెంపుల్స్ చూడాలని అలాగో ట్రావెల్ చేసి చూసింది. తను అన్నీ ఉన్నాయి భక్తి అన్నీ, అయితే పూజ చేయదు మాతాజీ, ఇంట్లో కూర్చుని పూజలు చేయదు. బట్ చాలా స్పిరిచువల్ గా దివేషి హెల్ప్స్ నేను చూస్తుంటా, అంత అన్నీ ఉంటాయి. మళ్ళీ ప్లస్ వస్తున్నా ప్లస్ సత్సంగానికి, పాయింట్స్ ఏమో అడుగుతాను ఎప్పుడన్నా. ఇన్వైట్ సచ్ పీపుల్, యూ షుడ్ ఇన్వైట్. సో డివోటీస్ అసోసియేషన్ లో చాలా మారుతారు, బ్రింగర్ వన్స్. మేబీ షీల్ గెట్ అట్రాక్టెడ్ మీ సఖీ సంఘాకి తీసుకొస్తే ఇదవుతుందేమో అనుకుంటాను. చూస్తాను మాతాజీ, ట్రై చేస్తాను. మీరు చెప్పినట్లుగా కూడా చెప్పి అట్లా ఐ ట్రై. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అదే తప్ప ఏమన్నా అలా చేస్తే అని నాకు అనిపించింది. అయితే నేను అన్నాను రాముడైన కృష్ణుడైన ఒకటే అన్నట్టుగా అనుకొని చేయలే, కనీసం పోనీ అదన్నా స్టార్ట్ చేసా, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పా. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 11 టైమ్స్ చేస్తున్నాను రోజు 3:30కి మార్నింగ్. అంటే నో, యూ షుడ్ డూ 16 టైమ్స్ అని. ఎందు 16? ఐ ఎక్స్ప్లెయిన్. షీ సెడ్ ఓకే, ఇవాళ నుంచి 16 చేస్తానని చెప్పింది. దాట్ వే థ్యాంక్ యూ కొంచెం స్లోగా మాతాజీ. వెళ్ళేవాడు మాజీ, 16 తొందర తొందరగా వెళ్ళలేరు కొందరు, సో షీ కెన్ నో, గో. ఎట్ ఏ టైమ్ షీ స్టార్టెడ్ 11 కాబట్టి షీ సెడ్ ఓకే 16 చేస్తాను. అయితే నాకు తెలీదు అన్నిసార్లు చెయ్యాలని అని అన్నది, చేస్తానంది మాతాజీ. బట్ ఈ మంత్రంలో రామా అని అంటే ఏమన్నా అట్లా లేదండి, అని మీరు అడిగాను. మీరు తీసుకురండి మాతాజీ, షీల్ చేంజ్ డెఫినెట్ గా. మీరు ఓకే మాతాజీ, సత్సంగ్ కి, అట్లా మన ప్రభుజీ సత్సంగం ఉంటుంది కదా, అవును అవును. రథయాత్ర, ఎనీ సో మెనీ ఆపర్చునిటీస్, బ్రింగ్ అర్ యా మాతాజీ. ఐ సెడ్ రథయాత్రకు ఒకసారి రండి అని మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను నిన్న, జూలైలో ఉంటుందని. అండ్ షీ విజిటెడ్ జగన్నాథ్ ఏంటి అన్నీ చూసేసింది మొత్తం అని. నేను ఇంకా అన్ని చూడలేదు కానీ తను అన్ని విజిట్ చేయటం అయిపోయింది. దెన్ ఐ సెడ్ నీకు తప్పకుండా పూర్వజన్మ సుకృతి ఉంది, అందుకే అన్ని వెళ్ళి వచ్చావు. ఇక్కడ రథయాత్రకు కూడా రా నాతోటి అని చెప్పి చెప్పాను మాతాజీ, తీసుకొస్తాను తప్పకుండా. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Any other questions or should we end? Mataji's, Prabhuji's, thank you very much for your valuable time. Please bless me so, you know, I can serve Vaishnavas. Hare Krishna. Hare Krishna. Thank you, Mataji. So we'll end it here. So 11:19. Prabhuji, Okay. Tomorrow you'll take Prabhuji? Yes, I will. Yes, Yes, Prabhuji. Mataji. Yeah. Thank you. ఓకే, గ్రంథరాజ శ్రీమద్ భాగవతం థ్యాంక్ యూ కి ప్రభుజీ, జై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. గంగరాధిక మాతాజీకి జై శ్రీ ప్రభుపాదికి జనితాయ బాల్గోన్ గౌర్ హరి ప్రభుజీకి నమనంది. జై, హరి హరి బాల్గోన్ హరి ప్రభుజీకి జై, హరే హరి కృష్ణ. కృష్ణ.